దేవుని యొక్క మాట వినడానికి మన హృదయాలను సంసిద్ధపరచుకుందాం. ఓకే, అందరు బాగున్నారా? బాగానే ఉన్నట్లుగా ఉన్నారా? చాలాసార్లు బాగున్నాము అనేటువంటి పదానికి అర్థం బాగుండి తీరడం, బాగున్నామని అనుకోకూడదు. సో పరిస్థితులన్నింటిలో కూడా దేవుని యొక్క వాక్యాన్ని అర్థం చేసుకునే కొద్దీ, ఆ పరిణితి పొందే కొద్దీ, మనం ఆ సంపూర్ణతలోనికి మనం పొందడానికి సిద్ధపడుతూ ఉండాలి. మరి దేవుని యొక్క వాక్యం వినడానికి మన హృదయాలను సిద్ధపరచుకుందాం. మొదటి యోహాను పత్రిక 5వ అధ్యాయము 14 మరియు 15 వచనాలను చదువుదాం. 1 జాన్ 5:14 and 15. మొదటి యోహాను 5వ అధ్యాయము 14 మరియు 15 వచనాలు. ఆయనను బట్టి మనకు కలిగిన ధైర్యము ఏమనగా, ఆయన చిత్తానుసారంగా మనము ఏది అడిగినను ఆయన మన మనవిని ఆలకించుననిదియే. మనం ఏది అడిగినను ఆయన మన మనవి ఆలకించునని మనం వేడుకొనివి మనకు కలిగినవని ఎరుగుదుము. మనం అడిగినవన్నీ దేవుడిస్తాడు. మనం ప్రార్థన చేయండి, ప్రార్థన చేయించుకోండి, ప్రార్థన చేసేస్తే అన్నీ వచ్చేస్తాయి, ఇలాంటి ఈ కడవరి కాలపు ఇన్స్టెంట్ ప్రేయర్లు చాలామంది వింటా ఉన్నారు. వాటి కొరకు చాలా ఆసక్తిగా ఉంటా ఉన్నాం. కానీ దేవుని యొక్క వాక్యం మనకి చాలా స్పష్టత ఇస్తుంది, ఆయన చిత్తానుసారము మనం అడగాలి అనేది. ఆయన చిత్తము ఏంటి అనంటే, ఆయన చిత్తము అనేటువంటి పదం వెతికి చిత్తము అని ఎక్కడెక్కడైతే ఉందో అవన్నీ పట్టేసుకుని దాని ప్రకారం మనం అడిగేస్తే వచ్చేస్తుందని చెప్పే ఉపన్యాసకులు కూడా చాలామంది ఉన్నారు. కొంతకాలం మేము కూడా దాన్ని ఫాలో అయ్యాం. కానీ దేవుని వాక్యంలోనికి వెళుతున్న కొద్దీ, పరిశుద్ధాత్మ దేవుడు వాక్యం యొక్క ప్రత్యక్షత ఇస్తూ యేసుని మనకు చూపించే కొద్దీ, యేసుతో మన పరిచయం పెరిగే కొద్దీ, లైఫ్లో మన అంబిషన్స్ అన్నీ, మన గోల్స్ అన్నీ, మన ఎయిమ్స్ అన్నీ కూడా మారిపోతూ ఉంటాయి. ఎందుకంటే మన గమ్యము క్రీస్తుని సారూప్యతలోకి రావడం, క్రీస్తుని పోలి నడుచుకోవటం, క్రీస్తుతో పాటు దేవుని యొక్క అంగీకారాన్ని పొందుకోవటం, దేవుని యొక్క గుణలక్షణాలు క్రీస్తునందు ఉన్నాయి కాబట్టి ఆ దైవత్వం యొక్క సంపూర్ణతలోనికి మనం కూడా రావటం. అది ఎప్పుడైతే ప్రారంభమైందో, మీరు ప్రార్థించటం ద్వారా సమాధానం తెచ్చుకోవాలి అనేదానికన్నా ప్రభు యొక్క ప్రేమలో నేను కూడా పాత్రుడై ఉండాలి అనే ఆశ ప్రతి మనిషికి పెరిగిపోతూ ఉంటుంది. ఆ పరిస్థితుల్లో ఆయనను బట్టి మనకు కలిగిన ధైర్యం ఏంటి అంటే, ఖచ్చితంగా ఆయన ఏమైతే చేశాడో ఆయన చేసినా, ఆయన ఏమైతే చెప్పాడో ఆయన చెప్పినా, ఏమైతే చూపాడో ఆయన చూపిన మార్గాలలోనికి మనం కూడా వెళ్తే ఖచ్చితంగా దేవుణ్ణి ప్రేమించినట్లే మనల్ని కూడా ప్రేమిస్తున్నాడు. అంటే యేసుని ప్రేమించినట్లే దేవుడు మనల్ని కూడా ప్రేమిస్తున్నాడు కాబట్టి ఖచ్చితంగా ఆయన యేసు ఎలాగైతే అడిగి దేవుని దగ్గర నుంచి వాటన్నింటి పొందుకున్నాడో మనం కూడా అలా పొందుకోవచ్చు అని బైబిల్ చెప్తుంది. అంతేగాని యేసుని అడ్డం పెట్టేసుకుని ప్రార్థన చేసి సమస్తం తెచ్చేసుకోవటానికి ఫలానా వాళ్ళ దగ్గరికి ఉన్న పద్ధతులు మనం తెచ్చుకుందామనేటువంటి పద్ధతి అయితే కాదు. మరి ఇప్పటి వరకు మనం 12 విషయాలని మనం విన్నాం. యేసుని బట్టి కలిగినటువంటి ధైర్యం ఏంటి అనంటే, ఒకసారి రివైజ్ చేస్తున్నాను. పని చేయాలి, దానికి జీతం ఉండదు, ఘనత ఉండదు, అవమానాలు ఫుల్గా ఉంటాయి యేసు ప్రభు చేసిన పని. అలా గనక మనం చేసేస్తే మన ప్రార్థనలు కూడా దేవుడు వినేస్తాడు. రెండవది, అందరినీ ప్రేమించాలి, దాని రిజల్ట్ ఏంటంటే అందరి చేత ద్వేషించబడతాం. సో ఫుల్గా ద్వేషించబడాలి, ముఖ్యంగా ఫ్యామిలీ మెంబర్స్. మూడవది, అందరికి ఇచ్చుకోవాలి, ఎవరి నుంచి ఏమీ వెతుక్కోకూడదు, ఆశించకూడదు. మన పోర్షన్ అంతా తవ్వుకుంటూ తీసుకెళ్ళిపోతూ ఉంటారు అంతే. మనకు కలిగింది ఏదైనా పట్టుకెళ్ళిపోతుంటే మాట్లాడుకుని ఇచ్చేయటం, అడుగు వానికి ఇవ్వడు అనడి. నాలుగు, తెలియని వారిని సైతం కలుసుకోవాల్సి ఉంటుంది. మరి ఎవరు ఎలా రియాక్ట్ అయినా కూడా మనం ఏం చేయాలి, చచ్చినట్టు భరించాల్సిందే. ఇంకేం దానికి కొత్తగాను లేకపోతే అయ్యో అని క్యాకులేటర్ని కానీ కుదరదు. ఐదు, ఎలాంటి శ్రమనైనా తాడుకోవాలి, ఎందుకు అనే ప్రశ్న మన మొట్ట నుంచి రాకూడదు. ఎలాంటి పరిస్థితి అయినా సరే భరించాల్సిందే, అసలు ఎక్కడ కూడా ఎందుకు అనే ప్రశ్న మనకు రాకూడదు. ఆరు, ఎంతటి దారుణమైనా భరించాలి, ఎవరిని బాధ్యం చేయకూడదు. దారుణం అనే పదం వాడతాం కదా, దారుణంగా అంటే ఆ దుర్మార్గత, దారుణం అవన్నీ, ఏదైనా భరించాల్సిందే కానీ ఎవరిని బాధ్యుల్ని చేయకూడదు. ఏడు, ఎన్ని మాటలైనా తిట్లైనా శాపార్థంలో ఓర్చుకోవాలి, అన్నిటికీ ప్రతిఫలం ఏం చేయాలి మనం, దీవించాల్సిందే. పొరపాటును కూడా నోట్లోంచి పౌరుషపు మాట ఒక్క మాట కూడా రాకూడదు. ఆశీర్వాదం వచ్చినమే కానీ శాప వచ్చిన మీ నోట ఉండకూడదు. నెంబర్ 8, మనసా వాచా క్రియ సంతోషంగా చేయాలి, నష్టం పొందనివ్వకూడదు. అంటే మనం చేసే పని ద్వారా అవతల వాళ్ళు ఎప్పుడు కూడా డ్యామేజ్ అవ్వకూడదు. ఏదైనా అయితే మనమే అవ్వాలి, అవతల వాళ్ళకి మాత్రం బెనిఫిట్ అవ్వాలి. నెంబర్ 9, ఏ విధమైనటువంటి గుర్తింపు పొందకూడదు, బట్ మనల్ని బట్టి అందరూ గుర్తింపు పొందాలి. అంటే మనం ఒక బ్యాడ్ రిఫరెన్స్కి గుడ్ రిఫరెన్స్కి మధ్యలో నిలబడతామని అర్థం. నెంబర్ 10, ప్రతిరోజు సిలువును ఎత్తుకోవాలి, ఇంకా వదిలేసుకోవాల్సిన ఏమైనా ఉంటే అవి కూడా కనేసుకోవాలి, కనుక్కొని ఇంకా వదులుకుంటూ వెళ్ళిపోవాలి. నెంబర్ 11, దేవుని జ్ఞానం వెతుక్కోవాలి, ప్రజల మధ్య వెర్రోడుగా బతకాలి. నీకేమో దేవుని జ్ఞానం రావాలి, మరి ప్రజల మధ్యలో మనం పిచ్చోళ్ళగా కనపడతాం. 12, దేవుని నడిపింపును తెలుసుకోవాలి,
ప్రతి నష్టాన్ని బాధను శోధనని మనం ఆనందించడం నేర్చుకోవాలి. ఓకే, ఈరోజు 13వ విషయానికి వచ్చేద్దాం. చాలా సింపుల్గా ఉన్నాయి, చిన్న విషయాలే కానీ కాదా, ఇవన్నీ చిన్న విషయాలే కదా. క్రీస్తులోకి మనం ప్రార్థన చేసేస్తే ధైర్యంగా వచ్చేస్తుందంటే మీరందరూ ఎవరి చేత ప్రార్థన చేయించుకుందామని ఎత్తుతున్నారు. బైబిల్ ఏం చెప్తుంది? ఎవరి దగ్గర వెళ్ళి ప్రార్థన చేస్తే కాదు, నువ్వు ప్రార్థన చేస్తే ఏంటంటున్నాడు. సో మనం ఆయన్ని బట్టి ఆయన దగ్గరికి వెళ్ళే ధైర్యానికి వెళ్ళాలి అంటే ఈరోజు 13వ విషయానికి వచ్చేసి ఇది చాలా తొందరగా నేర్చేసుకోవటానికి ప్రయత్నం చేద్దాం. దేవుని అవసరతలు తీర్చాలి, మానవ పద్ధతుల్లో దేవునికి అందుబాటులోకి రావాలి. ఏం చెప్పాను? దేవుని అవసరతలు తీరాలి అని నువ్వే తీర్చాలి, మానవ పద్ధతుల్లో నువ్వు దేవునికి అందుబాటులో ఉండాలి. మీ పక్కన చెప్పండి, నీ నువ్వే దేవుని అవసరతలు తీర్చాలి, నువ్వు మాత్రం దేవునికి అందుబాటులో ఉండాలి. వితౌట్ యువర్ అవైలబిలిటీ దేవుడు ఎప్పుడు ఎవరితోనూ కూడా పనిచేయలేడు. దేవుడు పనిచేయాలంటే నీ దగ్గర తలాంతులు ఉన్నాయా, నీ దగ్గర బలం ఉందా, డబ్బు ఉందా, శక్తి ఉందా, ఆరోగ్యం ఉందా, యవనకాలం ఉందా, లేకపోతే పదవి ఉందా, పరువు ఉందా, ఏం అడగడు. నువ్వు అందుబాటులో ఉన్నావా లేదా అని అడుగుతాడు. మీ పక్కన చెప్పండి, అందుబాటులో ఉన్నావా అని. ఉన్నారా? ఆయనకి అందుబాటులోకి వచ్చారా? రాలేదు, బట్ రావాలి. వస్తే దేవుని అవసరత తీరిపోతూ ఉంటుంది. అయితే మీ అవసరత తీర్చుకోవడానికి అందుబాటులోకి రాకూడదు, ఆయన అవసరత తీర్చుకోవడానికి అందుబాటులోకి రావాలి. మన అవసరతలు తీర్చుకోవడానికి ఎప్పుడెప్పుడు వస్తాం చెప్పండి. పరీక్షలు వస్తే విపరీతంగా అందుబాటులోకి వస్తారు. ప్రత్యేక ప్రార్థనలు కూడా మాలంటి వాళ్ళు పాస్టర్లు చాలామంది పెడతా ఉంటారు, అట్లో పెన్లో ఇవన్నీ అమ్ముకోవడానికి. నూనె డబ్బాలు, హాల్ టికెట్, ప్రత్యేక ప్రార్థన, బుర్ర మీద ప్రార్థనకి అయితే మళ్ళీ ఒక 100 ఎక్కువ, టచ్ ప్రార్థన, అవన్నీ రకరకాల స్కీమ్లు స్కామ్లు ఉన్నాయి ఈ రోజుల్లో. నిజానికి దేవుని అవసరతలన్నీ కూడా తీర్చడానికి మనం సిద్ధంగా ఉండాలి. రైట్, మరి చెప్పే విషయాలు కొంచెం లోతైనవి, కొంచెం బరువైనవి, కొంచెం కష్టమైనవి, కానీ బైబిల్లో ఉన్నవే. కాబట్టి మనం బైబిల్ని ఇంతవరకు ఎలా తీసుకున్నామో నాకు తెలియదు, కానీ ఇక్కడ నుంచి తీసుకుపోయే ప్రతి మాట కూడా నీ గొంతుకులో ఉండిపోద్ది, మింగితే తప్ప కిందకి వెళ్దాం. చాలా జాగ్రత్తగా వినడానికి చెవులు తెరుచుకొని వినడానికి ప్రయత్నం చేద్దాం. నేను మీకు ఒక 11 విషయాలను పరిచయం చేస్తాను. 11 విషయాలకు ఎవరెవరు ఎలా ఉపయోగపడ్డారో నేను మీతో చెప్పేటప్పుడు మీరు కూడా నోట్ చేసుకుంటున్నాను, మీకు ఎవరైనా గుర్తొస్తున్నట్లయితే. ఓకే, ఈ 11 విషయాలు ఎవరైతే చేయటానికి ప్రయత్నం చేస్తారో, అంటే బేసిక్గా 11 పెట్టుకున్నాను, ఈ 11 దాటి మీకు ఇంకా ఏదైనా అనిపిస్తే దానిలో కూడా దేవుడు మిమ్మల్ని సిద్ధపరుస్తున్నట్లుగా మీరు గమనించాలి. నెంబర్ 1, మీరు దేవునికి మహిమ తీసుకురావడానికి దేవుని అవసరత మీ ద్వారా తీర్చాలి. దేవుని అవసరతలో మొదటిది ఏంటంటే మీ ద్వారా దేవునికి మహిమ తెచ్చుకోవాలని ఆశపడతాడు. సో అప్పుడు మీరేం చేయాలి? దేవునికి అందుబాటులోకి రావాలి. ఎప్పుడైనా జరిగిందా అలాగా? మీ ద్వారా దేవునికి మహిమ వచ్చిందా? మీరు ఫస్ట్ క్లాస్ పాస్ అయ్యారు అనుకోండి, దాని ఇది రీసౌండ్ వస్తుంది, దానికి వచ్చి అడ్జస్ట్ చేయండి. సో ఫస్ట్ క్లాస్లో పాస్ అయ్యారు అనుకోండి, మీరు ఎవరి మీద చేతులు ఎత్తి ఒక డబ్బా మీద నుంచో పెడతారు కదా, 1, 2, 3 అని ఉంటాయి, ఆ పక్కన పువ్వులు గుర్తు చేతిలో ఉంటుంది, అప్పుడు చెయ్యి ఇలా పెట్టి పథకం ఇలా నోట్లో కానీ ఇలా చేతులు కానీ పట్టుకుని ఉంటుంది. పట్టుకుని వాళ్ళు ఏం చెప్తారంటే, మా బయాలజీ సార్ ప్రోత్సాహం వల్ల ఈ 1వ ర్యాంక్ నాకు సాధ్యమైంది, మా నాచి, అదే నారాయణ చైతన్య నాచి ఈ స్పెషల్ ట్రైనింగ్ హార్లిక్స్ ఇవ్వడం వల్ల మేము ఇప్పుడు ఇది పొందుకున్నాం అని చెప్తారు. ఇప్పుడు ఎవరైతే ఆ వారు మహిమను వారికి ఇస్తున్నారో, ఈ మనిషి సాధించిన దానిని బట్టి ఆ సంస్థకు లేక ఆ వ్యక్తికి ఏమొస్తుంది? మహిమ వస్తుంది. సో మీ ద్వారా ఎప్పుడైనా అలాంటి మహిమ దేవునికి డైరెక్ట్గా వచ్చిందా? మనల్ని బట్టి దేవుడు మహిమపరచబడ్డాడా? ఇంకా డైరెక్ట్గా మాట్లాడితే, లేక నిన్ను బట్టి దేవుడు మహిమపరచబడ్డాడా? లేక మీకు బాధపడతారు కానీ ఒక మాట చెప్పాలి, 6వ అధ్యాయం ఆదికాండంలో ఒక మాట ఉంటుంది, ఇది ఎప్పుడు కూడా నన్ను పీడిస్తూ ఉంటుంది. అసలు ఈ బైబిల్లో కొన్ని పేజీలు చిరిపోద్దు బాగుంది అనుకుంటాను, కొత్త బైబిల్ కొంటే అవి కూడా ఉంటుంటాయి. 6వ అధ్యాయంలో 6వ వచనం, 5, 6వ వచనం చదివితే, నరుల చెడుతనం భూమి మీద గొప్పదనియు, వారి హృదయం యొక్క తలంపులోని ఓహంతియు ఎల్లప్పుడూ కేవలము చెడ్డదనియు. బాబోయ్, దేవుడు ఏమనేసుకున్నాడంట? భూమి మీద నరుల చెడుతనం ఏంటంట? చాలా గొప్పదంట. అంతేకాదు, వారి హృదయము యొక్క తలంపులలో ఓహంతయు ఎల్లప్పుడూ కేవలము చెడ్డదని, అంటే అప్పుడప్పుడు అనలేదు, ఎల్లప్పుడూ కేవలం అంటే దట్ ఈజ్ ఓన్లీ థింగ్, ఇంకేది మంచిదేది దానిలో లేకపోతే అది నిజంగా కేవలం. అసలు ఆ మనిషి అంటే ఏంటంటే ఇక ఫుల్ ఆఫ్ దట్, కేవలం అంటే అలోన్, ఓన్లీ థింగ్, చెడ్డదే ఉంది, ఇంకే మంచిది కూడా ఆ మనిషి యొక్క ఊహలో లేదు అని చెప్పేటువంటి పరిస్థితి. మీకు ఎప్పుడైనా ఉద్రేకాలు, కోపాలు, భావోద్వేగాలు, విపరీతమైనటువంటి ఎమోషన్స్ అయ్యేటప్పుడు శాంతం 1% అయినా ఉందని చెప్తావా, లేకపోతే కోపమే ఫుల్ ఉందని చెప్తామా? అవి వచ్చేటప్పుడు
కేవలం కోపమే ఉందని చెప్తాం అది బైబిల్ చెప్తుంది అంటే శాంతం అనేది లేనప్పుడు ఉన్నదంతా అదే అయినప్పుడు పొంగిపోతునేటప్పుడు అదే బైబిల్ చెప్తుంది శాంతం లేదా అంటే లేదని చెప్పాలి ఎందుకంటే ఉన్నదంతో పోలిస్తే మీరు ఎప్పుడైనా పోల్చుకున్నారు అనుకోండి 50% కన్నా ఎబో ఉంటే అది ఉన్నట్టు 50% కంటే బిలో ఉంటే అది లేనట్టే లెక్క ఇప్పుడు 2022 సంవత్సరం ఈ అథమెటిక్స్ ఎలా ఉంటాయంటే ఎవరి గురించైనా పోలిక తెచ్చుకున్నప్పుడు 30% ఉంది అనుకోండి హిస్ అ ఫెయిల్యూర్ మోర్ దన్ 50% yes okay he got it 50% కూడా మార్జిన్ కాదు 50 కన్నా పైన ఉంటే ఉన్నట్టు పుల్ల అయితే పోయినట్టు అందుకే 1 టు 10 లో 5 కూడా మీడియం కాదు ఇట్స్ బిలో 9 అండ్ 10 మాత్రమే దట్ ఇస్ గుడ్ మార్క్ కిందంతా జీరో చేసేశారు సో మనం కూడా మన కాలంలో ఈ విషయాన్ని గురించి ఆలోచిస్తే కేవలం మంచిది ఒక 1% ఉందన్న దేవుడు చెప్పేవాడేమో ఆ రోజుల్లోనే 10% చెడ్డది ఉంది ఇక్కడ ఇప్పుడు మన గురించి ఆలోచిద్దాం మనము దేవునికి మహిమ తేవటానికి ఎప్పుడైనా మీరు దేవునికి ఉపయోగపడ్డారా నెంబర్ 1 నెంబర్ 2 దేవుని పక్షంగా పని చేయడానికి నువ్వు ఎప్పుడైనా రెడీగా ఉన్నావా బిహాఫ్ ఆఫ్ గాడ్ దేవుని పక్షంగా పని చేయడు మళ్ళీ మీరు అనుకునేటట్లు సువార్త చెప్పడము పాటలు పాడడము సంఘం నడిపించడము నాలాగా బోధలు చేయటము ఇవేవి కావు దేవుని పక్షంగా పని చేయడం అంటే దేవుని పక్షంగా బిహాఫ్ ఆఫ్ గాడ్ వర్కింగ్ ఫర్ గాడ్ ఎక్కడైనా మనం మనలో ఉన్నామా మన వల్ల ఎప్పుడైనా దేవునికి అలాంటి పనికి ఉపయోగపడేటట్లు నిన్ను ఎంపిక చేసి నిన్ను పిలిచి నువ్వు నా పని కొరకు నా పక్షంగా నువ్వు పని చేయాలి అని ఎప్పుడైనా దేవుడు నీతో ఏమైనా చెప్పాడా దరిద్రం ఏంటంటే ఇల్లు కట్టుకోవడానికి పిల్లల కండడానికి పెళ్ళిళ్ళు చేసుకోవడానికి పిల్లలకి సీట్లు సంపాదించుకోవడానికి అమెరికాలు ఆఫ్రికాలు దేశాలు పంపడానికి డబ్బు దాచుకోవడానికి డబ్బు సంపాదించుకోవడానికి దేవుణ్ణి వాడుకున్నంత ఎవడో దేవునికి అందుబాటులో లేడు ఆనాటి కాలంలో పరిశుద్ధ గ్రంథం మాట్లాడుతున్న సందర్భంలో జనం ఏమీ లిమిటెడ్ కాదండి అన్లిమిటెడే వాస్ట్ నెంబరే కోటాను కోట్ల జనాల మధ్యలో ఉండేటప్పుడే ఈ పుస్తకం పుట్టింది అన్ని కోట్ల జనాల మధ్యలో నుంచి రాసేటప్పుడు బహు తక్కువ మంది పేర్లు బైబిల్లోకి వచ్చాయంటే ఆ మనిషి యొక్క పేరు అయితే పేరు లేకుండానే ఉండాలి లేక ఆ పేరు వలన మనం భయపడేదిగా మారాలి లేక ఆ పేరు దేవునికి చాలా ప్రాముఖ్యమైనటువంటి అవసరతకు ఉపయోగపడేదిగా అయినా వచ్చి ఉండాలి మనం దేనికి సంబంధించిన వారం ఒకవేళ ఈ రోజు 2022 సంవత్సరంలో ఒక పత్రిక కనుక రాస్తే ఒక బైబిల్ తాలూకా హిస్టరీని కనుక దీన్ని పక్కన యాడ్ చేద్దామని అపెండిక్స్ 1 2 తయారు చేద్దాం అనుకుంటే మన గురించి ఈ రకమైనటువంటి సాక్ష్యం దేవుని పక్షంగా పనిచేయడానికి ఫలానా వ్యక్తి ఉన్నాడని నీ పేరు వస్తుందా మన పేరు రాస్తారా ఈ రోజుకి నీ ఇంట్లో ప్రార్థనలన్నీ ఏంటి ప్రభువును వాడుకోవడానిక ప్రభువుకు వాడబడ్డానిక అసలు నీ మైండ్ సెట్లో దేవుడు అని అంటే లోకంలో తిరుపతికి వెళ్ళినట్టు అయ్యప్ప దగ్గరికి వెళ్ళినట్టు విజయవాడకి వెళ్ళినట్టు సింహాచలం వెళ్ళినట్టు యేసు ప్రభు కోసం చర్చకు వస్తున్నారు మీకు ఏమీ తేడా లేదు అక్కడ విగ్రహము ఇక్కడ యేసు ప్రభు అక్కడ భక్తి ఇక్కడ ప్రార్థన మించి దేవునితో సంబంధం ఏంటి అని అంటే ఎవరికి లేదు వాళ్ళకి లేదు మనకి లేదు సంబంధం కలిగి ఉండేటప్పుడు మాత్రమే దేవుని పక్షంగా పనిచేయటానికి దేవుడు నిన్ను పిలవగలడు నిన్ను వాడుకోగలడు ఎక్కడ నువ్వు దేవుని పక్షంగా వాడబడడానికి సిద్ధంగా ఉన్నావు ఏ ప్రదేశంలో ఉన్నావు మనం దేవుడు ఒకవేళ నీతో నిన్ను పిలిచి నీ పక్షంగా నేను ఉంటాను నువ్వు నిలబడన్నాడు అనుకోండి నిలబడగలమా నిలబడగలమా ఒకవేళ అలా నిలబడితే ఏమవుద్దో తెలుసా నేను తర్వాత చెప్తాను ఒక్కొక్క ఉదాహరణ మూడో విషయంకి వస్తున్నాను దేవుని యొక్క మెసేజ్ తెలియచేయటానికి నువ్వు సిద్ధంగా ఉన్నావా దేవుని వార్త నీ ద్వారా తెలియచేయటానికి దేవుడు ఆశపడుతున్నాడు దేవుని యొక్క వార్త లేక నీ ద్వారా దేవుని యొక్క వార్త అంటే ఎన్ని మెసేజ్ని నీ ద్వారా పంపించడానికి దేవుడు ఒకవేళ నిన్ను మెసెంజర్గా వాడుకుంటానంటే నిన్ను నమ్మగలడా ఎప్పుడైనా నీ నుంచి దేవుని యొక్క మెసేజ్ ఏమన్నా పాస్ అయిందా నీ ద్వారా కొంత జనానికి లేకపోతే కొన్ని కుటుంబాలకి కొన్ని పరిస్థితులకు కొన్ని దేశాలకు కొన్ని రాజులకు లేక కొన్ని శత్రువులకు ఎప్పుడైనా ఎన్ని మెసేజ్ ట్రాన్స్మిట్ అయిందా మన ద్వారా దేవుని మెసేజ్ ఏమైనా ఉందా ఒక సిస్టర్ గారు చెప్తున్నారు నాకు దేవుడు దర్శనం వచ్చేస్తున్నాడండి మాటలు వచ్చేస్తున్నాయండి ప్రవచనాలు వచ్చేస్తున్నాయండి అవన్నీ ఓకే అవన్నీ ఓకే వచ్చేస్తాయి అవన్నీ రావని చెప్పలా బైబిల్ చెప్పింది అవన్నీ యవనస్తులు కళ్ళగంటారు వృద్ధులు దర్శనాలు చూస్తారు ఖచ్చితంగా అవన్నీ పరిశుద్ధాత్మతో జరుగుతాయి దాని గురించి పెద్ద విషయాల్లో నువ్వేదో భక్తిపరురాలువి పరిశుద్ధురాలు అని ఆశలు వేయకు అవన్నీ దేవుని ద్వారా జరిగే విషయాలను మాకు తెలుసు తెలియనోడి దగ్గరికి వెళ్ళి ఆ వేషాలు అయ్యి వాస్తవం ఏంటి నీ ద్వారా దేవుడు ఏం మెసేజ్ ఇస్తున్నాడు ఏంటో మెసేజ్ ఏంటి ఆ మెసేజ్కి మెసెంజర్గా నిన్ను వాడుకోవటానికి ఆయన నిన్ను నమ్మగలడా నీకేమైనా మెసేజ్ ఇచ్చి ఈ మెసేజ్ నువ్వు పట్టుకెళ్ళి ఫలానా దగ్గర వర్తమానం చెప్పని యొప్పేలో ఉన్నటువంటి వర్తమానం పంపించినట్టు కానీ ఇదిగో ఫలానా దగ్గర ఫలానా వ్యక్తి ఉన్నాడు అతను వస్తాడని చెప్పి నీతో చెప్పి ఇదిగో ఈ వర్తమానం పట్టుకెళ్ళని చెప్పు కానీ ఎప్పుడైనా ఎక్కడైనా మన కాలంలో జరగమంటారా పేతృకాలంలో జరిగినట్లు కొన్నేటి కాలంలో జరిగినట్లు మన కాలంలో జరగవా బైబిల్ ఏమైనా అతీతమైందా మరి ఎందుకు నేను వాడుకోడు ఎందుకు మీరు రెడీ అవ్వరు ఎందుకు మనం సిద్ధంగా ఉండం దేవునికి
ఎంతసేపు తినడం తాగడం తిరగడం ఆనందించడం సుఖించడం దానికి భక్తిని పెట్టి ప్రార్థన చేసి చర్చిలు తిరగడం మరి ఏది మన లైఫ్ ఏది ఎక్కడ ఏ ఏ విషయాల్లో దేవుడు నీ పక్షంగా పని చేయడానికి రెడీగా ఉన్నాడు ఈ రోజు ఒకవేళ ఏమైనైతే విస్తారమైన పనులు పెట్టుకున్న సేవ తీరికలేని సేవ దేవునితో గడపలేని సేవ ప్రయాణాలు పరిస్థితులు ప్రసంగాలు ఎక్కడ చూసినా దంపుడే ఏం జరుగుతుంది దేవుడు మన పక్షంగా పని చేయడానికి ఏది అసలు ఏ అవకాశం ఎక్కడని ఇచ్చామా ఎవరైనా ఉన్నారా అందుబాటులో ఉన్నారా నాలుగు దేవుని ఘనత దేవుని యొక్క ఘనత మన ద్వారా వెల్లడి చేయడానికి మనం రెడీగా ఉండాలి ఆర్ యు రెడీ దేవుని ఘనత మన ద్వారా వెల్లడవుతుంది నీ ద్వారా వెల్లడవాలి అలా వెల్లడి చేయడానికి నువ్వు సిద్ధంగా ఉన్నావా దేవుని ఘనతకు నువ్వు ఆస్పదంగా ఉండగలగాలి నీకు ఇప్పుడు వరకు మూడు విషయాలు చెప్పాను ఇప్పుడు నాలుగో దానికి ఉదాహరణ చెప్తూ నేను మళ్ళీ ముందుకు వస్తాను ఒకసారి ఆలోచించండి దేవుని యొక్క ఘనత ఆ దేశమంతటికి వ్యాప్తి చెందించడానికి అగ్నిగుండంలో పడవేయాల్సి వచ్చింది సింహాల బోనులో పడవేయాల్సి వచ్చింది అప్పుడు ఏం జరిగింది దానియేలు సేవిస్తున్న దేవుడే మానందరికీ దేవుడని అప్పటి వరకు కట్టిన విగ్రహాన్ని పక్కకు పెట్టి దానియేలు దేవుడెవరో ఆ దేవుడే దేవుడిగా ప్రజలు మాట్లాడారు ఎప్పుడైనా నీ గురించి నీ ఇంటోళ్ళు కానీ నీ చుట్టుపక్కల కానీ నీ అపార్ట్మెంట్లో కానీ నీ పరిస్థితులు కానీ ఒక్కడైనా అలా వాడాడా దేవుని నామానికి ఘనత వచ్చింది కదా ఆ సింహాలన్నీ మూసుకుని కూర్చున్నాయి కదా ఆ మనిషి అక్కడ నిలబడ్డాడు కదా నువ్వు క్రైస్తవురాలు కదా క్రైస్తవుడు కదా నీ కాలేజీలో నీ యూనివర్సిటీలో నువ్వు చదువుకున్న ప్రదేశాల్లో లేక నీ ఉద్యోగ వ్యాపారాల్లో ఎక్కడైనా నిన్ను చూసి దేవుని నామానికి ఘనత వచ్చేసి ప్రజలందరూ చూసి అతను ముట్టుకోకు ఆమె దగ్గరికి వెళ్ళకు ఆమె దేవుడు నిజమైన దేవుడు అతను సేవిస్తున్న దేవుడే దేవుడు ఈ దేవుళ్ళని కాదు అతని దగ్గర ఉన్నటువంటి దైవికమైన శక్తి ముందు మనందరూ తలదించాలని ఎక్కడైనా ఒక్కచోటైనా మన గురించి దేవుని యొక్క ఘనత వెల్లడిపరచబడిందా ఆశుందా అసలు అలాగే ఏమైనా జరుగుతాయని మనకే ముందు ఒక నిరుత్సాహం ఏంటంటే చాలే నన్ను ఎక్కడ వాడుకుంటాడు నేను పాపిని కదా నేను నిన్నే పాపం చేసి ఫ్రెష్గా వచ్చాను ఈ రాత్రి అంతా సినిమాలు చూస్తే ఎలా ఇప్పుడు చేరాను నన్ను ఎట్లా వాడుకుంటాడు దేవుడు నా ఒళ్ళంతా నరనరాల్లో లోకం నిండిపోయింది ఆశలు నిండిపోయినాయి శరీరెచ్చలు నిండిపోయినాయి భోగెచ్చలు నిండిపోయినాయి ధనాపేక్ష నిండిపోయింది అందం మీద మనసు పోలేదు మమకారం బట్టల మీద సావలేదు ఆనందించాల్సినటువంటి లగ్జరియస్ ఇదేని వదిలిపెట్టుకోలేకపోతున్నాను అయినా దేవుడు నన్ను ఎట్ట వాడుకుంటాడు ఖచ్చితంగా వాడుకోడు ఎందుకు నీకు దేవుని దగ్గర నుంచి దేవుని కొరకు బతకాల్సిన పరిస్థితి దేవుని కొరకు బతకడానికి ఉపయోగపడడానికి నిరుత్సాహపడుతున్న నీ బ్రతుకు రెండు కాంట్రాస్ట్లో కనబడుతున్నాయి రెండు ఆపోజిట్ అవుతున్నాయి ఎలా అలా అలా మారడానికి పరిస్థితి ఏంటి కారణం ఏంటి ఎవరు ఎందుకు ఆ పరిస్థితులు ఉంటారో చూసుకో ఇక్కడ నేను మూడో విషయంకి వస్తున్నాను దేవుని యొక్క వార్తను వెల్లడి చేయడానికి జాన్ ద బ్యాప్టిస్ట్ ఒక వ్యక్తి ఉన్నాడు ఎక్కడ బతికాడంటే పట్టణంలో బతికాడా ఆ అడవిలో బతికాడా ఎందుకు అడవిలో బతికాడు దేవుని గురించినటువంటి వార్త అడవిలో మార్గమును సిద్ధపరిచే కేక అరణ్యంలో ఒక త్రోవను సిద్ధపరచడానికి వచ్చిన కేక అన్నాడు ఒక సుఖం లేదు ఒక సౌఖ్యం లేదు ఒక సంతోషం లేదు ఒక శ్రేష్టమైన ఆహారం లేదు తల్లిదండ్రులు ప్రేమ లేదు స్నేహితులు లేరు బంధువులు లేరు చుట్టాలు లేరు పరిస్థితులు అన్నింటిలో చదువుకోవడానికి సంస్కారవంతమైనటువంటి పరిస్థితి కాదు అతని ఒంటి మీద ఉన్న బట్టే ఒంటె రోమాలతో నెయ్యబడినటువంటి ఒక కంబళని చెప్తాడు తినే తిండి నువ్వు తింటున్నటువంటి కొండ బిర్యానీ మండి బిర్యానీ కాదు మెడతలు తిని లోకంలో కల్తీ అవ్వకుండా లోకానుసారము జీవించడానికి ఎక్కడా కూడా బాధపడకుండా దేవుని కొరకు బతకాలనేటువంటి ఒక పరిశుద్ధమైన జీవిత లక్ష్యంగా బతికిన బతుకు ఈరోజు మన బతుకేంటి మనం ఎలా బతుకుతున్నాం మనం ఎలాంటి పరిస్థితులు కలిగి ఉన్నాం దేవుని యొక్క వార్త తెలియచేయడానికి మన అంతరంగంలో మన పరిస్థితి ఏమై ఉంది ఎట్లాంటి పరిస్థితుల్లో ఉన్నాం మనం ఎలాంటి ఆలోచనలతో మనం నింపబడున్నాం ఆ పరిస్థితులను బట్టి మనం ఎలాంటి పరిస్థితుల్లో ఉంటున్నాం ఒకసారి ఊహించండి దేవుని యొక్క వార్త తెలియచేయటానికి ప్రపంచంలో చాలామంది ఉన్నారు కానీ ఒకే ఒక వ్యక్తి ఎందుకు రెడీ అయ్యాడు ఆ వ్యక్తి నువ్వు రెడీ అవ్వలేవా నీ కాలంలో నువ్వు సిద్ధపడలేవా ఈ కాలంలో కూడా దేవుని యొక్క వార్త చెప్పడానికి ఒక వ్యక్తి కావాలి దేవునికి అంటే కేవలం దేవునికి ఎవరో పాస్టర్లు మాత్రమే చేస్తారు ఎవరో సువార్తికులు వస్తారు ఎవరో ప్రాఫిట్స్ వస్తారు ఎవరో కాపర్లు వస్తారు ఇది వాళ్ళ పని క్రైస్తవ విశ్వాసంలో నూతన నిబంధనలో ప్రతి ఒక్కడు యాజకులైన రాజులైన యాజక సమూహం నువ్వు ప్రతి ఒక్కడికి యాజకుడివి యాజకురాలువే నువ్వు ప్రతి చోట క్రీస్తుకు నిబంధన వ్యక్తిత్వానివే ప్రతి చోట నువ్వు క్రీస్తుకు రాయబారివే నువ్వు ఒక చోట ట్రైనింగ్ అయ్యాను నేను ఒక చోట కాలేజీకి వెళ్ళాను నేను ఒక చోట సర్టిఫికేట్ తెచ్చుకున్నాను నేను ప్రదేశంలో ఈ రకమైనటువంటి పరిస్థితి ఏమి అడగడు దేవుడు నువ్వు ఎక్కడున్నా దేవుని పని కొరకు ఏర్పాటు చేయబడిన రాయబారివే ఏ ప్రదేశంలో ఉన్నా దేవుని కొరకు నువ్వు మధ్యవర్తివే ఏ పరిస్థితిలో ఉన్న దేవుని యొక్క వర్తమానం నీ ద్వారా వెళ్ళటానికి ఈరోజు మనం సిద్ధంగా ఉన్నామా దాచుకుంటున్నామా ఆపుకుంటున్నామా అసలు అందుబాటులోనే లేమా నిజం చెప్పండి అందుబాటులో ఎక్కడ ఉంటామంటే సువార్తకి సువార్త ధ్వజము సువార్త దండయాత్ర రెండు బోర్డులు చూశాను నేను ఏం చేస్తారని అడిగాను సువార్త ధ్వజం అని పెద్ద బోర్డు పెట్టుకుని వెళ్తూ ఉంటే
అని అడిగితే ఊర్లన్నిటికెళ్ళి సువార్త చెప్పేస్తామని. ధ్వజం అని ఎప్పుడంటారు? నిసి. నిసి అంటే ధ్వజం. నిసి అంటే ఎక్కడైతే గెలిచారో ఆ ప్రదేశంలో ఒక జెండాను పాతి ఇది యెహోవా వలన కలిగినదని చెప్పినటువంటి వారు. ఇప్పుడు నువ్వు ఎక్కడ జెండా పాతేస్తావు, ఎవడింటికి వెళ్ళిపోయి ఎవడూరు వెళ్ళిపోయి, ఇదేమన్నా ఆగస్టు 15 రాత్రి ఇంటి మీద దాంట్లో జెండా పాతేయండి అని చెప్పేసి ప్రధానమంత్రి మీరు పాతీయడానికి, ఇదే ఏ జెండా పాతేస్తావు, ఎక్కడ నిసి అని చెప్పేస్తావు, వెళ్ళి కుదరదు. దండయాత్ర అంట, బస్సు వేసుకొచ్చారు మా ఊరు, ఆపాం ఎంట్రన్స్లోనే మంచి చర్చ ఉంటుంది కదా, బయట ఎందుకో కార్ పార్క్ చేస్తుంది, ఏంటి దండయాత్ర అవుతుంది ఆపండి అని ఆపాం. ఎవడు దండ మీదకి వెళ్తున్నావు? ఏ దేశం ఇది? మీ రాజు ఎవడు? మీ మంత్రి ఎవడు? వార్త పంపించావా లేదా? ఎందుకు యుద్ధానికి వెళ్ళే ముందు ఏం చేయాలి? పంపించాలి కదా, దారిలోనే మన బలగాన్ని బట్టి, అవతల బలగాన్ని బట్టి సైన్యం సమాధానం చూసుకోవాలి కదా, ఆ తర్వాత కదా వాడిని వమనంటే వెళ్ళాలి. నువ్వు ఎవడ మీద వెళ్ళిపోతున్నావు అని అంటే వాళ్ళ పాస్ గారు దిగడు కిందకి. మీ రాజు ఈయనేనా అని అడిగాను. అడిగితే అది కాదండి, మీరు అడిగే ప్రశ్నలు మాకేం అర్థం కావట్లేదండి అన్నాడు. అర్థమావు, ఊరి మీదకి వెళ్ళి గోలెట్ వచ్చేయడానికి ఊరంతా కంపు కంపు అయిపోతుందో పక్క, ఎవడు పడితే వెళ్ళిపోవడం, ఏది పడితే దేవుడు అంటాం, ఎవడు ఎందుకు చెప్తున్నాడు తెలియట్లేదు, ఇంతకీ మీరు దేవుడని మీరు ఒకలాగా చెప్పి వెళ్ళిపోతారు, మా చర్చకొచ్చే వాళ్ళందరినీ చూసి వాళ్ళు ఒకలాగా చెప్పారు మీరు ఒకలాగా చెప్పారని అడుగుతున్నారు, ఇంతకీ ఏ దేవుడిని ఆరాధించాలి, ఆడికి అర్థం కావట్లేదు, కన్ఫ్యూజ్ అని చెప్పారు. ఆయన అన్నాడు, ఇంతకీ మీరు మీరు ఇది ఇది అన్నాడు. ఇది ఆల్రెడీ దేవుడు పంపిస్తే ఇక్కడ కట్టిన పట్టణం ఏది, ఈ పట్టణానికి వచ్చే ప్రజలు రక్షణ పొందిన వారు, ఆ గ్రామంలో ఉన్నవాళ్ళు, మీరు ఎవరిని గెలుస్తానికి వెళ్తారయ్యా? ప్రతి సందర్భంలో దేవుని పక్షమైనటువంటి వార్త పనిచేయటానికి మీరు సిద్ధంగా ఉండాలి. నెంబర్ 2, ముందుకు వస్తున్నా, దేవుని పక్షంగా పనిచేయటానికి ఎస్తేర్ సిద్ధంగా ఉంది. నువ్వు రెడీగా ఉన్నావా? నీ నీ ప్రాణం పోద్దో ఉంటుందో తెలియదు. ముద్దుకై చెప్తున్నాడు, మీ పరిస్థితి ఎలా ఉంటుందో తెలుసా? తెల్లారేపటికి నిన్ను ఎందుకు పెట్టాడో చూసుకో, ఆ ప్లేస్లో దేవుడు నిన్ను ఎందుకు పెట్టాడో చూడు, ఆ కుటుంబంలో దేవుడు నిన్ను ఎందుకు పెట్టాడో చూడు. ఒక కోడలుగా, ఒక కూర్తిగా, కూతురుగా, ఒక ఆఫీసులో అధికారిగా, ఒక పని మనిషిగా, లేక ఉద్యోగిగా, ఓ ప్రదేశంలో నిన్ను ఎందుకు పెట్టాడో చూసుకో. ఆ పని నువ్వు చేయకపోతే దేవుడు కోళ్ళు పంపుతాడు మమ్మల్ని రక్షించుకోవడానికి, కానీ ఆ పని నువ్వు చేయనందుకు నీ జీవితకాలంలో శిక్ష అనిపిస్తావు, జాగ్రత్త. అది కాదండి, నేను అక్కడికి వెళ్ళిన తర్వాత ఆ రాజు ఏ మూడ్లో ఉంటాడో సరిగ్గా రాజధానం చూపించగలేదు అనుకో, తలగిరిపోద్ది, ఆల్రెడీ వస్తి పోయింది, నన్ను లేపేస్తాడు. ఏంటి నా పరిస్థితి? దేవుని పక్షంగా పనిచేయటానికి ప్రాణానికి తెగించే మనిషి కావాలి. ప్రాణం పోగొట్టుకోవడానికి సిద్ధంగా ఉన్నప్పుడు రక్షించబడతావు, అంతేగాని సుఖంగా సౌఖ్యంగా ఏసీలు వేసుకుని హీటర్లు వేసుకుని నీ ఇక్కడ నచ్చినటువంటి ఆ ఏపుకుని తింటానికి కూర్చుని పెట్టుకునే ప్లేస్ కాదు ఇది, ఇది సమయం కాదు. దేవుని పక్షంగా ప్రాణం తెగించడానికి సిద్ధపడాలి. ఇక ఎంతకాలం ఎంతకాలం బతుకుతావు? ఇంకా దేవుని ప్రజలు అల్లల్లాడిపోతున్నారు, ప్రజలు ఆ ప్రదేశంలోనికి దేవుని వార్త సరి అయిన పద్ధతులు అందించడానికి దేవుని కొరకు ఒక నమ్మకమైన వ్యక్తి కావాలి, ప్రాణాన్ని వదులుకునేటువంటి వ్యక్తులు కావాలి. ఎస్తే రెడీగా ఉంది, దేవుని పక్షంగా పనిచేయడానికి రెడీగా ఉంది, దేవుని దయ పొందింది, దయ పొంది అన్నాడు. ఏం కావాలి రాణి నీకు చెప్పు అన్నాడు. ఇదిగో నా ప్రజల మీదకి వచ్చిన ఉపద్రవం, వెంటనే తప్పించబడింది. ఏ ఊరికొయ్య అయితే ఆమెకు ఆమె కుటుంబానికి ఏర్పాటు చేయబడిందో అదే ప్రదేశంలో అతడు తన ఇంటి వారు వెళ్ళి నాశనం అవటం మనం చూస్తాం. దేవుని పక్షంగా నువ్వు పనిచేయగలిగితే నీ పక్షంగా పనిచేయటానికి ప్రభు సిద్ధంగా ఉన్నాడు. అందుబాటులో నువ్వు ఉన్నావా? మొదటి విషయానికి వస్తున్నాడు, దేవునికి మహిమ తీసుకురావడానికి తన పట్టణంలో సమాధులు దొడ్డులు కాల్చేసి ఉండగా, ప్రాకారాలు పాడైపోయి ఉండగా ఒక నెహెమ్యా రెడీగా ఉన్నాడు. నేను దేవుని మహిమ కొరకు పనిచేస్తాను, లోకంలో నన్ను ఏమి ఘనత నాకు అక్కర్లా, దేవుని ప్రజల కొరకైనటువంటి ఒక అవసరత, వారి చుట్టూ సంరక్షించాల్సిన ఒక గోడ. నీ ఇంటికి గోడ ఉందా? నీ పట్టణానికి గోడ ఉందా? నీ కుటుంబానికి గోడ ఉందా? ఆ తల్లి వచ్చి చెప్తుంది, నా కూతురు ఏంటో ఒక చెడ్డ పని చేసింది బాబు, ఆ ప్రదేశంలో ఇబ్బంది పడుతుంది బాబు, ఆ ప్రదేశంలోకి వెళ్ళిన తర్వాత కాలేజీకి వెళ్ళి హాస్టల్లోకి వెళ్ళి ఎవడో పట్టుకుని మరి చేయకూడని పని ఏదో చేసిందట, బోర్ నేడుస్తుంది, ఇప్పుడు ఏం చేయాలని అడుగుతుంది. నీ పెంపకం అంతా దరిద్రంగా ఏడిస్తే, నువ్వు హాస్టల్కి పంపిన తర్వాత నీ కూతురు చెడు పని చేయడానికి అవకాశం ఎవడిచ్చాడు అనుకున్నావు? తల్లివైన నీ ప్రవర్తనే, నీ ప్రార్థన లేకపోవటమే, నీవు చేతులెత్తలేకపోవటమే, నీ పిల్లల నడవడిక చెక్ చేసుకోలేకపోవటమే. ఈరోజు నీ పిల్లలు నిన్ను దాటి పనిచేయగలుగుతున్నారంటే, బయటికి వెళ్ళిన తర్వాత విచ్చలవిడిగా ఉండగలుగుతున్నారంటే, లోకంలో ఆసక్తి వైపు పరుగులు పెడుతున్నారంటే, శరీర కొరకులు తీర్చుకోవడానికి దేవుని భయం లేకుండా బతుకుతున్నారంటే, తప్పెవడది? బాలుడు నడవలసిన త్రోవను విడిచిపెట్టి వాడిని తీసుకెళ్లి హాస్టల్లో పెడతావా? వాడిని తీసుకెళ్లి వేరు వేరే చదువులు అని చెప్పి బయట పంపుతావా? ఇప్పుడు క్యారెక్టర్ పోయింది, ఏం చేస్తావు? సావు ఏడు, ఎంతకాలం ఏడుస్తావు? మగపిల్లలేం తక్కువ తిన్నారా? ఆడపిల్లలైనా చేసేది పని? ప్రతి చోట ఈ రకమైనటువంటి పరిచర్య. ఏంటి కారణం? దేవునికి మహిమ తెచ్చే జీవితాలు లేవు, ఎక్కడా లేవు. ఆ దేవునికి మహిమ తేయడానికి ఒక వ్యక్తి సిద్ధంగా ఉంటే, ఆ వ్యక్తి చేత చెత్త ఎక్కువగా ఉందని,
విపరీతమైన ఒత్తిడులు వచ్చినప్పుడు కూడా పట్టణమంతా గలిబిలైపోతున్న తన హృదయమంతా దేవుని మీద లక్ష్యం పెట్టి దేవుని పరిని కొనసాగించి ఇదిగో ఇది దేవుని పట్టణం దీన్ని ముట్టుకుంటే చూసుకొని జాగ్రత్త అని ప్రతి ఇంటి దగ్గర గోడ కట్టించాడు నెహెమ్యా ఈ రోజు మళ్ళీ మొదటి నుంచి వస్తున్నా దేవుని మహిమ తాడడానికి నెహెమ్యా రెడీగా ఉన్నాడు నువ్వు రెడీగా ఉన్నావా దేవుని పక్షంగా పరిచేయడానికి ఒక ఎస్తేర్ రెడీగా ఉంది నువ్వు రెడీగా ఉన్నావా దేవుని వార్త తెలియజేయడానికి జాన్ ద బాప్టిస్ట్ రెడీగా ఉన్నాడు నువ్వు ఉన్నావా రెడీగా దేవుని ఘనపరచడానికి దానియేలు సిద్ధంగా ఉన్నాడు నువ్వు సిద్ధంగా ఉన్నావా ఐదో విషయం చెప్తున్నాను దేవుని కోరిక తీర్చడానికి నువ్వు అందుబాటులో ఉన్నావా ద గాడ్స్ డిజైర్ దేవుని కోరిక దేవునికి కొన్ని అభిలాషలు దేవునికి కొన్ని కోరికలు ఉన్నాయి దేవుడు కొన్ని పనులు చేయాలనుకుంటే కొంతమందితో పని చేయాలని ఆశపడతా ఉన్నాడు అని అడుగుతున్నాడు బండ సందుల్లో నిలబడడానికి ఎవడైనా ఉన్నాడా అని అడుగుతున్నప్పుడు ఎస్కేల్ చెప్తున్నాడు నేను ఉన్నాను నన్ను పంపించో నేను ఉన్నానని ఎస్కేల్ మాట్లాడుతున్నాడు అవును దేవుని దగ్గరికి వచ్చేటప్పుడు ఎక్కడైనా ఇలాంటి విషయాల్లో ప్రసంగం చేస్తూ ఉంటే నాకు చాలా భయం ఉండేది ఏంటంటే ప్రాఫెటిక్ మినిస్ట్రీ అని ఎవరైతే చెప్తారో వాళ్ళ దగ్గరికి వెళ్ళడానికి మొదట చాలా ఆసక్తిగా ఉండేది ఎందుకంటే మన గురించినటువంటి కొన్ని ప్రవచనాలు కొన్ని చెప్తారు అవి జరుగుతాయి అనేటువంటి చాలా ఆసక్తి ఉండేది ఒకసారి ఒక సందర్భంలో ఒక సేవకుని దగ్గరికి వెళ్లాల్సి వచ్చినప్పుడు పోర్ట్ స్టేడియంలో మీటింగ్స్ అవుతున్నప్పుడు ఆయన దగ్గరికి తీసుకెళ్లే వ్యక్తి ఏం చెప్పాడంటే ఇలా వెళ్ళంగానే నిన్ను దేవుడు తన పరిచర్యకు దేనికి పిలుస్తున్నాడో చెప్పేస్తాడు అన్నాడు ఇంకా టెన్షన్ స్టార్ట్ అయిపోయిందండి ఈ నేనేదో ఉద్యోగం కోసం వ్యాపారం కోసం దాని గురించి ఆలోచిస్తూ నేను ఇంకా అప్పటికే సెకండ్ ప్లేస్లో ఉన్నాను టాప్ వన్ రావాలి ఎలాగ దేవుడు ఏం చెప్తాడని నేనేదో ఆలోచిస్తూ ఉంటే దేవుని సేవకు సంబంధించిన పిలుపు ఏమని ఉంటే చెప్పేస్తాడు అనగానే జోబులో చేయిలు పెట్టుకుని సైలెంట్గా వెనక్కి వచ్చానండి మళ్ళీ వెళ్ళే నన్ను ఎక్కడ పిలిచేస్తాడో ఎందుకు వచ్చిన గొడవరో బాబుని ఏమని పిలుస్తాడు చెప్పని పిలిస్తే నా కుమారుడా నీవు నా సేవ చేయాలని ఎక్కడ అంటాడు ఎందుకు వచ్చిన గొడవరో బాబు ఆయన అసలు అలాంటివి చెప్తాడంట వద్దొద్దు మనకని చెప్పేసి వచ్చేసాను విచిత్రం ఏంటంటే నేను వచ్చేసాను రెండో రోజు మళ్ళీ వెళ్లాల్సి వచ్చింది మా అమ్మగారిని దింపడానికి వెళ్లాల్సి వచ్చింది దింపేసి వస్తుంటే ఆయన నా పక్క నుంచి వచ్చి నా భుజం మీద చేసి ఐ మై సర్వెంట్ ఆఫ్ ద లార్డ్ ప్లీజ్ కమ్ అన్నాడు బుక్కుడు నన్ను నా ముఖం కూడా చూడలేదు నా వెనక నుంచి వచ్చి చేసాడు భుజం మీద ఓ దేవుని సేవకుడా దా దేవుని పని చేయడానికి సిద్ధంగా ఉండు అన్నాడు అప్పుడు చూశాను ముఖం ఈయనే వెళ్లాల్సిన గెస్ట్ నిన్న తప్పించుకున్నాను పొద్దున దొరికిపోయాను అప్పుడు కూడా మనకి ఇంకా లోపల నొప్పే ఏంటి ఏం చేయాలో తెలీదు ఎలా చేయాలో తెలీదు చుట్టాలు బంధువులు లేరు స్నేహితులు లేరు కుటుంబం లేదు ఎక్కడొక్కడ క్రిస్టియన్ బ్యాక్గ్రౌండ్ లేదు ఎలా చేస్తాం పరిచర్య అంటే ఏంటి దేవుని పని అంటే ఆశమాషయా ఎందుకంటే ఒకప్పుడు మేము జీవము లేని దేవుళ్ళ దగ్గర బొమ్మల దగ్గర విగ్రహాల దగ్గర ప్రాణం పోయేంతగా భక్తి చేసాం ఈరోజు దేవుని దగ్గరకు వచ్చేసిన తర్వాత నేను అలాంటి భక్తి పరుని ఒక్కడిని చూడలేదు ఒక్క పాస్టర్ని చూడలేదు ఒక క్రైస్తవుని చూడలేదు నమ్మకంగా బతికేటువంటి వ్యక్తుల్ని చూడలేదు అంత నామకార్థపు క్రైస్తవుల్ని చూశాను అప్పటికి దాన్ని బట్టి నాకు అర్థమైందంటే నేను కూడా డైల్యూట్ అయిపోతాను భక్తిలో ఎందుకు ఇదేదో దీనిలో కన్నా దానిలోనే బెటరు ఎందుకంటే దానిలో అయితే మేము తిరిగి ప్రశ్నించే ప్రశ్న లేదు దేవుడు ఇచ్చినా ఇవ్వపోయినా సెంపలేసుకోవడం కొబ్బరికాయ కొట్టడం వచ్చేయటమే ఇంకేం గొడవలేదు అందుకని అదే బాగుండి అనిపించేది కానీ అకస్మాత్తుగా ఆయన చెయ్యి వేసినప్పుడు ఒళ్ళు జలదరించి నాకు తెలియకుండానే నాకు ఒక ఆలోచన వచ్చింది ఇదేదో దేవుని పని కొరకు జరగాల్సిందిదో జరిగేదిలాగే ఉంది అని కాలం సమీపించింది అప్పుడు నిలబడాల్సి వచ్చింది ఈరోజు నీ జీవితంలో ఆ పిలుపు ఇంకా ప్రత్యక్షం కాలేదని ఇంకా వెయిట్ చేస్తున్నావేమో లేకపోతే ఇంకేదో ప్రత్యేకమైన పిలుపు ఉందని ఎదురు చూస్తున్నావేమో ఒక గృహిణిగా నిన్ను పిలిస్తే నీ ఇంటింటా కూడుకునే ఒక సంఘం ఏర్పడుతుంది దేవుడు ఆశపడుతున్నాడేమో చూసావా ఎప్పుడైనా ఏ ప్రదేశంలో నువ్వు ఉంటే ఆ ప్రదేశంలో ఒక చనిపోయిన రాజకుమార్ మీకు ఎంతమంది గుర్తుందండి ఆ పిల్లడు పని చేయటానికి వెళ్ళి ఉద్యోగం చేయడానికి వెళ్ళి ఆ ప్రదేశంలో మెట్ల కింద ప్రేయర్ స్టార్ట్ చేశాడండి మెట్ల కింద ఆఫీస్కి వెళ్ళే మెట్ల కింద పార్కింగ్ లాట్లో మెట్లు కిందకెళ్ళి అక్కడ ప్రార్థన మొదలుపెట్టి కొద్ది సమయం తర్వాత తేరు చూస్తే మెట్లన్నీ నిండిపోయి ప్రార్థన చేసుకోవడానికి మధ్యాహ్నం లంచ్ టైంలో వాళ్ళకు ఉండేది 1 అవర్ 25 నిమిషాలు క్యాంటీన్ దగ్గర వెయిట్ చేస్తే ఫుడ్ దొరకదు అలాంటి టైంలో 20 నిమిషాల్లో తిని పరిగెత్తుకుంటూ ప్రార్థనకు వచ్చి ఆ ప్రదేశంలో వాళ్ళందరికీ కూడా క్రీస్తు సువార్తను ప్రకటించడానికి ఆశపడి బతుకు ఏది ఆ ఆశ ఏది ఆ ఆసక్తి ఏది జనంలో ఆ మంట ఏది ఆ రోషం ఏది నేనున్నాను నేను ప్రభు నీ కొరకు నీ యొక్క ఆ కోరికను తీర్చడానికి నీ కోరిక దేవుని కోరిక ఏది ఆ అందుబాటు ఏది చాలామంది వేరొక రకమైన అందుబాటులోకి వస్తున్నారు
ఎందుకు అందుబాటులోకి వస్తున్నారో తెలుసా? దేవునికి పరిచర్య చేయటం వేరు, దేవుని సేవ చేయటం వేరు, దేవునికి ఇష్టంగా బతకడం వేరు. అందరూ దేవునికి పరిచర్య చేయటం, దేవుని పని చేయడానికి ఇష్టపడుతున్నారు. ఎందుకో తెలుసా? ఈరోజు మీరు కష్టపడినా భవిష్యత్ దినాలలో ఖచ్చితంగా మీరు 100 రెట్లు పొందుకుంటారు, ఆశీర్వదించబడతారు, తృప్తి పొందుతారు, వెక్కసమైపోతుంది, కొవ్వు పట్టిపోతారు, ఎక్కడో కూడా తగ్గిపోని గొప్ప దీవెనలు పొందేస్తారు. అందుకని ఈరోజు మనం కష్టపడిపోయినా ఆ దారిలోకి వెళ్ళిపోదామని దూరిపోతున్నారు దేవుని మందిరంలో. అది కాదు నేను చెప్తున్నది. దేవుని కొరకు నిలబడడానికి, దేవుని కోరిక తీర్చడానికి ఒక యెహెజ్కేలు నిలబడినప్పుడు ఆయన కోరిక ఏంటో నా ద్వారా తీర్చాలి అని నేను అనుకుంటుంటే, దేవుడు అనుకుంటుంటే, నువ్వు సిద్ధంగా రాగలవా? ఆయన కోరిక తీర్చుకోవటానికి నీవు సిద్ధంగా అందుబాటులో రాగలవా? కెన్ గాడ్స్ డిజైర్ నీ ద్వారా ఫుల్ఫిల్ అవుతుందా? వినపడుతుందా దేవుని మాట? దేవుని కోరిక నీ జీవితంలో నీ ద్వారా తీర్చడానికి దేవుడు ఎంత ఆశపడతాడో, ఒక్క మనిషి ఎదురుగా ఉంటే ఎంత పనైనా చేయగలడు దేవుడు తెలుసా మీకు? ఆ మనిషివి నీవేనని పేరు పెట్టి అన్య జన్మలలో పెంటకొప్పల మీద ఉన్న బతుకుల నుంచి మనల్ని లేపితే, ఈరోజు ఆయన లేపిన దానికి తగిన గర్విష్ఠులమై బతుకుతున్నాము. కానీ ఎక్కడ దీనులమై ఉన్నాం? ఎక్కడ ఆయనకు అందుబాటులోకి ఉన్నాం? అందుకే ప్రభు ఈరోజు అడుగుతున్నాడు, దేవుని అవసరత తీర్చడానికి, దేవుని కోరిక తీర్చడానికి నువ్వు సిద్ధంగా ఉంటే నీ పక్క నీ పక్షంగా ఒక యెహెజ్కేలుని దేవుడు లేపినట్లు నిన్ను నుంచోబెట్టి జనములకు ఒక ప్రవక్తగా నిన్ను ఏర్పాటు చేస్తానని వాక్యం చెప్తుంది. ఖచ్చితంగా నిలబెడతాడు. ఏది? దానికి భయము, దానికి ఆందోళన, దానికి చదువు లేదు. నేను నత్తోడిని, మోషే వదిలేశాడు. దేవుడు నత్తోడంటే మీ అన్నయ్య ట్రాన్స్లేటర్ ఉన్నాడు రా అని చెప్పి తీసుకెళ్ళా. పని చేసుకుంటాడు. ప్రభువుకి అందుబాటులోకి రావాలి. భయాలు ఉంటాయి, ఆందోళనలు ఉంటాయి, కలవరాలు ఉంటాయి, ఒత్తిడులు ఉంటాయి, పరిస్థితులు వేరుగా ఉంటాయి. బట్ ప్రభు కొరకు నిలబడి నీ ఆసక్తి ఏది? ఒక ఆవిడ అంటది, ప్రభు పాస్టర్ గారు నాకు ఇప్పుడు 80 సంవత్సరాలండి, ఇప్పుడు నన్ను దేవుడు ఏమైనా వాడుకుంటాడా? నువ్వు రెడీయా? నువ్వు రెడీయా? సెకండ్ ఇన్నింగ్స్ రెడీయా? మోషేను వాడుకున్నది 1 సంవత్సరంలో అంత సెకండ్ ఇన్నింగ్సే. నువ్వు రెడీయా? అబ్బే, ఏదో మాట వరుసకు నోరు జారిపోవడం తప్ప ఆ పని వచ్చేటప్పటికి ఎవడు అందుబాటులో ఉన్నాడు? జాగ్రత్త, ఆరో విషయంకి వస్తున్నా. దేవుని అంతరంగాన్ని వెల్లడిపరచడానికి నువ్వు రెడీగా ఉన్నావా? ద గాడ్స్ డీప్ హార్ట్, దేవుని యొక్క అంతరంగం, అంతరంగం లోపల ఉన్న వేదన, లోపల ఉన్న దృష్టి, లోపల ఉన్న ఆలోచన, అంతరంగంలో దేవుని యొక్క అంతరంగాన్ని చూడగలిగే మనస్సు ఈరోజు మనకుందా? నేను చెప్పేవి క్రైస్తవ్యమే. ఆశీర్వాదాలు ఇక అయిపోయినాయి. ఆ కాలంలో ఇంకా 8 గంటలు తిరగమాకండి. 8 గంటలు తిరిగి టైం వేస్ట్ చేసుకోకండి. మీ బ్రతుకు దేవునికి ఎక్కడ ప్రయోజనకరంగా ఉపయోగపడగలదో దానికి రెడీ అయిపోండి. టైం అయిపోయింది. ఇంకా మీరు మీ చదువులు, మీ ఉద్యోగాలు, మీ పెళ్ళిళ్ళు అవన్నీ ఆటోమేటిక్గా జరుగుతాయి. వాటి గురించి వేటికి ఆపద్దు. కానీ దేవుని పని కొరకు మాత్రం అందుబాటులోకి రావాలి. ఒక మాట చెప్తాను మీకు. ఒకప్పుడు దినాలలో ఫస్ట్ ఫారం, సెకండ్ ఫారం ఉండేవి గుర్తుందా? అంటే ఎస్ఎస్ఎల్సి తర్వాత 10th క్లాస్ ఇప్పుడు వచ్చేసింది. 70s to 80s, ఆఫ్టర్ 80s ఎస్ఎస్సి ఫామ్ వచ్చింది, అదే సెకండరీ స్కూల్ సర్టిఫికేట్. అంతకుముందు ఎస్ఎస్ఎల్సి ఫామ్ ఉండేది, ఫస్ట్ ఫామ్, సెకండ్ ఫామ్, ఎస్ఎస్ఎల్సి. ఈ ఎస్ఎస్ఎల్సి చదివేటప్పటికి ఇంచుమించు 10th క్లాస్ వచ్చినట్టు ఖచ్చితంగా పెళ్ళి అయిపోయేది. అది చెప్తున్నాను మీకు. మ్యాండేట్ ఏంటంటే, మనిషి సౌష్ఠవంగా ఉండేవారు అప్పుడు, తినే తిండి కాయ కష్టం మీద ఉండేవారు, అంటే ఖచ్చితంగా పెళ్లి చేసేవారు. ఆ తర్వాత ఇంటర్మీడియట్, ఇంటర్మీడియట్ కూడా లేదు, ఏదైనా చదువు చదువుకోవాలనుకున్నా ఐటీఐ చదువుకుని ఇక ఏదో డాక్టర్ కోర్స్ వెళ్ళినా ఏదేమైనా మొత్తానికి ఎస్ఎస్ఎల్సి అయిపోయి ఇక ఫస్ట్ ఫామ్కి వచ్చేటప్పటికి అది మ్యారేజ్ మ్యాండేట్ అయిపోయింది. ఈరోజు 45 35 దాటాక ఆడపిల్లలకి, 45 తర్వాత మగపిల్లలకి. ఇంక తర్వాత నీకు లైఫ్ ఏముంది? ఏమన్నంటే సెటిల్ అవ్వాలి. ఎవడికి సెటిల్మెంటు? ఎలా సెటిల్ అవ్వాలి? ఏం సెటిల్ అవ్వాలి? ఏం సెటిల్ అవ్వాలంటే ఇల్లు కొనాలా, కారు కొనాలా, ఇంకేదో కొనాలి. ఆ తర్వాత ఏమొస్తుంది నీకు? ఏమనిపిస్తావు నీ జీవితంలో? నీ పిల్లోడికి నువ్వు ఆడిని పెరిగి పెంచి పెద్ద చేసి ఇప్పుడు 40లో పెళ్లి చేసుకున్నాకపోతే 41లో పిల్లోడు పుట్టించాడు అనుకోండి, ఆడు 20 వచ్చినట్టుకి నువ్వు రిటైర్. అప్పుడు నీ నాన్నని పరిచయం చేయాలా, తాతని పరిచయం చేయాలా? ఆడు బాధ చూడాలి అప్పటికి. మా నాన్నే కాదు మా అయ్యా అనుకోవాలి అప్పుడు. ఏంటి పరిస్థితి? ఈరోజు సెటిల్ అవ్వాలి అనేటువంటి దృక్పథంతో చాలామంది దైవ ప్రణాళికకు కూడా అందుబాటులో లేకుండా లోక ప్రణాళికలకు పరుగులు పెడుతున్నారు. అది చెప్తున్నాను నేను. ఆ రోజుల్లో బాల్య వివాహాల కాలంలో దాటిపోతున్న పరిస్థితుల్లో పెళ్ళిళ్ళు అయిపోయినా ఏది మానేశారండి? పిల్లలు పెంచడం మానేశారా? పిల్లలు పెరగడం మానేశారా? వాళ్ళ విద్యాబుద్ధులు మానేశారా? వాళ్ళ ఉద్యోగ వ్యాపారాలు మానేశారా? ఏది మానలేదే. అన్నీ లైఫ్లో సెటిల్ అయినాయే. అందరూ కరెక్ట్గా స్థిరపడ్డారే. అందరూ ఈరోజు పోషించబడిన మనం అందరూ, మన తరం అంతా అలా వచ్చిందే కదా. అలాంటిది నేటి తరానికి వచ్చేటప్పటికి వీళ్ళకి 2 కొమ్ములు ఎక్స్ట్రా వచ్చేసినాయి. మేము సెటిల్ అయ్యాక పెళ్లి చేసుకుంటామని చెప్పి 40లు 50లు కొడుతుంటే ఇక ఎప్పటికవుతుంది? దేవుని పక్షమైనటువంటి ఉత్తమమైన యవ్వన చేతుల్లో రావాల్సినటువంటి బాణాలు ముసలి చేతుల్లో వస్తున్నాయి.
ముసలోళ్ళ చేతుల్లో అది ఆ కేర్ కూడా ఎక్కువైపోయింది అంటున్నాడు. మొన్న పాప గురించి చెప్తున్నాడు, అమ్మగారు ఏడు ఇదో లాలిపాట పాడమంటే అది ఇంగ్లీష్ పాట పాడుతుంది. ఆ డాక్టర్ గారు అంటున్నాడు, ఈ ఏజ్లో పిల్లల్ని కానీ లాలిపాటలు పాడమంటే ఎక్కడొస్తాయండి అంట. ఆ వయసు లేదు కదా, అప్పుడు మారిపోయింది, మార్చుకోండి. ఈరోజు దేవుని కొరకు ఎక్స్పైరీ అయిపోయిన తర్వాత ఏదో సేవ చేద్దామని ఆలోచన మానేయండి. యవన కాలము నీ జవసత్వాలు ఉండగానే, నీ రక్తం కదులుతుండగానే, నీ పౌరుషం నీ కొరకు నిలబడగానే, నీ మనస్సు దేవుని వైపు చూడగానే, రక్షణ అనుభవం తెలిసిన వెంటనే ఎంత మాత్రం ఆలస్యం చేయకుండా దేవుని యొక్క అంతరంగాన్ని వెల్లడిపరచడానికి నువ్వు సిద్ధంగా ఉండాలి. దేవుని అంతరంగాన్ని వెల్లడి చేయడానికి దేవుడు సిద్ధంగా ఉంటే అందుబాటులో ఉన్న వ్యక్తి ఎవరో తెలుసా? జెర్మీయా, యిర్మీయా. యిర్మీయా దొరికాడు. యిర్మీయా విలాప ప్రవక్త, ఏడుస్తాడు. ఎందుకు ఏడుస్తాడో తెలుసా? అది దేవుని మాధ, దేవుని దుఃఖం, దేవుని వేదన, దేవుని అంతరంగంలో ఉన్నటువంటి ఆ బాధను ఒక్క వ్యక్తి పట్టుకుని ప్రపంచంలో ఇజ్రాయెల్ సైన్యం తిరిగిపోతూ ఉంటే, ఇజ్రాయెల్ ప్రజలు లోబడక తిరగను తిరిగి మెడవంగని ప్రజలై ఉంటే, వాళ్ళ మధ్య నిలబడి రోషంగా పౌరుషంగా బతికి, అరే దేవుని మనసిది, దేవుని ప్రేమ ఇది, దేవుని హృదయం ఇది అని అరిచి కేకలు పెట్టిన కన్నీటి ప్రవక్త, విలాపవాక్యాలు రాసిన ప్రతి మాట ఎంత దుఃఖంతో ఎంత భారంతో తన ప్రజల రక్షణ కొరకు వేదన పడ్డాడో తెలుసా? అలాంటి వేదన పనులు నేటి దినాల్లో ఎక్కడైనా కనపడుతున్నారా? సంఘం కొరకు మొన్న ఆగస్టు 15 దేశం కొరకు ప్రార్థన చేస్తున్నారంటే నేను అక్కడికి వెళ్ళా. ఏం ప్రార్థన చేస్తారు అని వెళ్ళినాక దేశం కోసం ప్రార్థన ఏమి లేదు, అంత ఆళ్ళ కోసం ప్రార్థనే. ఆ చికెన్ సరిగ్గా వడకలేదని ఒకడు, అది ఏదో గొడవ పెట్టేసుకుందో ఆవిడ, ఏంటో ప్రార్థనలు చేస్తున్నారు. ఒకటి లోపు వెళ్ళిపోయి మధ్యప్రదేశ్ పట్టణం కింద వేసుకున్నాడు, దాని మీద ఉంచునిపోయాడు. ప్రభువా మధ్యప్రదేశ్ నాకు ఇయ్యి నాకు ఇయ్యి అంటున్నాడు. వెళ్ళి యోగిని అడుగుతాడు, ఏంటి ఎక్కడో ఏవో విన్నారు వాక్యాలు, అది ఇవ్వు లేకపోతే నా ప్రాణాన్ని తీసుకొని అంటలా. అక్కడ ఆయన అన్నాడు, నువ్వు ఆ దేశాన్నైనా నాకు ఇవ్వు లేదా నా ప్రాణాన్ని నువ్వు తీసుకో, ఈయనేవో నాకు ఇయ్యి నాకు ఇయ్యి అంటాడు. నేను ప్రాణం వదిలే, అప్పుడు ఆ దేశంలో నుంచి నీకు రక్షణ వస్తుందని. నా మీరెవరు సార్? నీ బాధ వేరు, నీ బాధ బతుకు కోసం, నీ బాధ వేషం, నీ బాధ మోసం, నీ బతుకే దేవుని పేరట చెప్పేటువంటి ఒక అడుక్కునే బతుకు, ప్రభు కొరకు రోషంగా బతికే ఆశ లేని బతుకు మార్చుకో. ఈరోజు ప్రభు యొక్క అంతరంగాన్ని చూసి నెమ్మది లేక, నిద్రపోలేక, సంతోషించలేక, సుఖపడలేక, తన దుఃఖమంతా వెల్లడిపరుచుకుని ప్రజల కోసం బతికిన ప్రణీటి ప్రవక్త యిర్మీయా అందుబాటులో ఎందుకు లేవు? దేవుని అందుబాటులోకి నువ్వు రాలేవా? దేవుని యొక్క బాధ నీకు అర్థమయ్యేలాగా చెప్పడానికి ఆయన సిద్ధంగా లేడా? ఆ రోజు ఇజ్రాయెల్ దేశానికి దేవుడైన దేవుడు ఈరోజు నువ్వు ఆరాధిస్తున్న దేవుడు కాదా? ఆయన నిన్న నేడు నిరంతరము ఏకరీతిగా ఉన్నవాడు కాదా? మారనివాడు కాదా? ఆయన దుఃఖం ఆ రోజు నుంచి ఈ రోజుకి నీకు ఎందుకు అర్థం కాలేదు? అసలు ఆ బర్డెన్ లేదు ఎవరికి? ఎంతసేపు మన ఇంటి కళ్ళు కదలకూడదు, మా ఆవిడ ఆడకూడదు, మా పిల్లలు కుయ్యమనకూడదు, మా నాన్న ఊ అనకూడదు, మా అమ్మ అనకూడదు, నేను మాత్రం సుఖంగా బతకాలి, నా జీతం పోకూడదు, నాకు కావచ్చు ఏ పెయిన్ నాకొద్దు ప్రభు కోసం, అంతా సుఖమే సుఖమే సుఖమే. మీ దేవుడు ఏ యేసు ప్రభు నాకు అర్థం కావట్లేదు అర్రా, బైబిల్లో యేసు ప్రభు అయితే కాదు. మరి మీరందరూ ఆరాధిస్తున్న ఆ యేసు ప్రభునే కదా, మరి ఆ యేసు ప్రభు ఏ యేసు ప్రభు నాకు తెలియట్లా. బైబిల్ చెప్తున్న యేసు ప్రభు కొరకు చేసిన ప్రతి పనిలో ఎవడో సుఖపడినోడు లేడు, ఎవడో సంతోషించినోడు లేడు. ఈరోజు మీరు కూర్చున్నటువంటి సోమరపోతులు కూర్చున్నట్లుగా ఒక్క వ్యక్తి కూడా ప్రభుని పట్టుకున్నాడు కూర్చున్నాడు లేడని బైబిల్ చెప్తుంది. ఎందుకు మరి నేటి కాలంలో స్తబ్దతలోకి వచ్చేసింది ప్రపంచం? ఎందుకు ఈ రకమైనటువంటి డీగ్రేడెడ్ ప్రపంచాన్ని చూస్తున్నాం మనం? మార్చేసింది, మనుషులు మార్చేశారు, భక్తి మార్చేసింది, ఆత్మ చెప్తున్న సంగతులు చెవిలో వినపడినట్టల్లా సుఖం సౌఖ్యం సంతోషం ప్రేమ ఆదరణ కలిగి ఉండాలని ఆశపడుతున్నాడు. ప్రభు చెప్తున్న మాట వేరుగా వినపడుతుంది, ఇప్పటికైనా చెవి కలిగి వింటామేమో చూసుకో. దేవుని యొక్క కృపను వెల్లడిపరచాడు. ఏడో విషయం చెప్తున్నాను, దేవుని యొక్క కృపను వెల్లడిపరచడానికి ఒక వ్యక్తి కావాలి. ద గ్రేస్ ఆఫ్ గాడ్, దేవుని కృప, దేవుని కృప, దేవుని కృప. ఇదిగో నా పట్ల దేవుని కృప ఇలా ఉంది, ఆకాశం కంటే ఎత్తైన కృప నా మీద ఉంది, ఇదిగో ఆయన కృప జీవము కంటే ఉత్తమమైందని చెప్పే ఒక దావీదు దేవునికి దొరికాడు. ఒక డేవిడ్, కింగ్ డేవిడ్ కనపడ్డాడు, గొర్రెలు కాసుకున్న దావీదు కనపడ్డాడు. దేవుని కృపను వెల్లడిపరచడానికి యథార్థ హృదయంతో ఆయనను చూసి ప్రేమించినటువంటి ఒక దావీదు కనపడ్డాడు. వెతకగలడు అసలు దేవుడు నిన్ను, నీ కుటుంబాన్ని, నీ భక్తిని, నీ విశ్వాసాన్ని, నీ నిరీక్షణను, నీ బ్రతుకులో నీకున్నటువంటి తలాంతులను దేవుని కొరకు నిన్ను వెతికి నా కృప ఈ బిడ్డ ద్వారా చూపిస్తానని దేవుడు అనుకున్న దావీదు వేడు. ఈరోజు దినాల్లో ఆయన పేరు పెట్టుకున్నా కూడా అలాంటి లక్షణాలు మన దగ్గర లేవే. ఎందుకు లేవు? ఎందుకు ఆ కృపను ఈరోజు పొందుకోవడానికి మనకు అర్హత లేదా? ఆ దేవుడు నిన్న నేడు మరి ఏకరీతిగా సహాయం చేయగలిగిన కాదా? ఆయన అంటున్నాడు కదా, నేను అబ్రహాము దేవుడును, ఇస్సాకు దేవుడును, మరి యాకోబు దేవుడును, అంతేకాదు దావీదుకు నేను దేవుడునని చెప్పుకున్నాడు. మరి అలా చెప్పుకునే దేవుడు ఆ కృప విస్తరించినప్పుడు నీ పట్ల ఎందుకు కృప విస్తరించలేడు? నువ్వెందుకు ఆ కృపను పొందుకోలేవు? అయితే విచిత్రం ఏంటంటే ఆ కృప మనం పొందుకోకపోయినా
మనం కృపలోనే జీవించేస్తున్నాం. ఎలాగో తెలుసా, కృపా కృపా క్రీస్తు కృపా అని పాటలు పాడేసుకుని బతికేస్తున్నాం. అనుభవించినోడికి తెలుసుదండి, సైలెంట్గా ఉండలేడు. ఆ కృప అనిపించినోడు మోకరించుకుంటూ ఉండలేడు. ఆ కృప అనిపించినోడు అన్నం తినడానికి మనసు పట్టదు. ఆ కృప అనిపించినోడు కన్నీరు కార్చుకుంటా బతకలేడు. ఆ కృప తెలిసిన వ్యక్తి కూడా దేవుని యొక్క అంతరంగాన్ని చూసి ఎంత నలిగిపోతాడో తెలుసా. ఆ కృప ఈరోజు ప్రపంచానికి క్రైస్తవ్యానికి అర్థం కాలేదు. ఆ కృప ఎంత కృప అంటే నేను సంపాదించింది చూసి దేవుడు ఎంత కృపగా నాకు ఇచ్చాడు అన్నాడు. మీ దండం, మీరు సంపాదించిన ఆస్తులు, మీకు పరలోకాన్ని తీసుకువెళ్ళవు. మీరు సంపాదించుకున్న మీ కుటుంబాలు, మీ వారసత్వాలు ఏది పరలోకంలో మీకు సాక్ష్యం ఇవ్వదు. మీరు క్రీస్తు యొక్క పోలికలోనికి మారకుండా, క్రీస్తు యొక్క దయను సంపాదించుకోకుండా, క్రీస్తు యొక్క సమరూప్యతలోనికి లక్షణాలను సంపాదించుకొని నీ బ్రతుకు ఎప్పటికీ కూడా పరలోకానికి తీసుకుని వెళ్ళదు. ఎందుకు ఈ మోసంలో బతుకుతున్నారు? ఆ కృపను గుర్తించు. ఆ కృపకు నేను సాక్షిగా ఉండాలి. ఆ కృప నా ద్వారా జరిగిందని తెలిసిన తర్వాత హృదయం బద్దలైపోయింది. దావీదు 51వ కీర్తన రాసుకుంటూ చెప్తాడు, బలి అర్పణ కీర్తనలో ఎంత దుఃఖపడతాడు. అంతరంగమున దేవా నువ్వు సత్యాన్ని కోరుచున్నావు, నేను బాహ్యంగా ఇలా ఉన్నానే, నేను నీ పాపాలు చేశానే, ఇంత కోల్డ్ బ్లడెడ్ మర్డర్ చేశానే యూరియాని, అయినప్పటికీ నీ కృప నా మీద విస్తరించి దావీదు సింహాసనాన్ని నువ్వు లేపావే, యాకోబు నక్షత్రాన్ని నిలబెట్టావే, క్రీస్తుకి వారసుడిగా తను నిలబెట్టినటువంటి దేవుని కృప ఎంత గొప్పదో చూడండి ఒకసారి. ఏది మీ పట్ల దేవుని విస్తరించిన కృప? ఏది ఎక్కడుంది? ఎవడింట్లో కృప ఉంది? మీరు డబ్బు సంపాదించుకోవడం కృప? మీరు జీవితాలలో ఉన్నతమైన పదవులు సంపాదించుకోవడం కృప? క్రీస్తుని కలిగి ఉండడం కృప, క్రీస్తుని వారసులుగా పంచడం కృప, క్రీస్తవ్యాని కోసం సాక్షిగా బ్రతకడం కృప, ఏది ఆ కృప? ఏది ఆ కృప? ఎక్కడుంది ఈరోజు? ఈరోజు మీ జీవితాలలో మీరు పొందిన దేని గురించి అయినా కృప గురించి సాక్ష్యం ఇవ్వమంటే మీరు ఇచ్చే కృప ఏంటో తెలుసా? ఇన్కమ్ ట్యాక్స్ సర్టిఫికెట్లు ఇచ్చినట్టు చూపిస్తారు ఇంత కోట్లు సంపాదించామని. అది అసలు దేనికి పనికిరాదు. ధనవంతుడు దేవుని రాజ్యంలో ప్రవేశించడని మనకు చెప్పబడిన వాక్యం గుర్తులేదా? ఓ ప్రాణమా తినుము తాగు సుఖించటే, ఓ ఈ వెర్రోడా నీ ప్రాణం అడుగుతున్నాడు రా అని చెప్పిన మాట మీకు హెచ్చరిక లేదా? ఇంకా ఎంతకాలం అండి? సమీపిస్తున్న దినాలు, ఒకవైపు యుద్ధ సమాచారాలు, ఒకవైపు కరువులు, ప్రేమ చల్లారిన చర్యలు, కుటుంబాలలో జరుగుతున్నటువంటి అక్రమము విస్తరించి వ్యభిచారం రాజ్యం వెళ్ళిపోతున్న కడవరి దినాల్లో ఉన్నామే. ఇప్పటికీ కూడా నీ లోపల దేవుని కృపకు సాక్షిగా నువ్వు లేకపోతే ఏమనాలి నిన్ను? ఆ కృప నీకు గుర్తొస్తే, ఆ కృపలో నువ్వు ఉన్నావనే విషయం గుర్తొస్తే ఎలా నిద్రపడుతుంది? ఎలా ఆనందించగలుగుతావు? ఎలా సంతోషిస్తావు? ఎలా తృప్తి పొంది నెమ్మది పొందుతావు? నీ బ్రతుకు దేవుని పక్షంగా అప్పగించుకోకుండా, అసలు నా విలువేంటి, నన్ను ఎంత కృపలో నింప ప్రభువా అని నువ్వు ఎలా అప్పగించుకోకుండా నిద్రపోగలవు నువ్వు ఈరోజు? 8వ విషయంకి వస్తున్నా. దేవుని ఉగ్రత లేక కోపాన్ని చల్లార్చడానికి ఒక వ్యక్తి కావాలి. గాడ్స్ వర్త్ ఆ వ్రాత్ ఎంత గొప్పగా ఉంటుందో, దేవుని కోపము, దేవుని ఉగ్రత, దేవుని యొక్క నిర్ణయం, దేవుని యొక్క తీర్పులు వెల్లడి అయిపోయే పరిస్థితులు వస్తే అక్కడ నిలిపి, ప్రభువా ఒక్క నిమిషం ఆగు, ఒక్క నిమిషం నువ్వు తొందరపడుకో, ఒక్క నిమిషం నేను నీకు ప్రార్థన చేస్తున్నాను, ఒక్క నిమిషం నీతో మాట్లాడిన తర్వాత నువ్వు ఏ నిర్ణయమైనా తీసుకోవాలని నిలబడడానికి ఒక మనిషి కావాలి, నువ్వు ఉన్నావా? దేవుని ఉగ్రతను ఆపగలిగినటువంటి శక్తి నీకుందా? దేవుని ఉగ్రతను, దేవుని యొక్క కోపానికి మధ్యలో నిలబడేటువంటి ఒక మోషే ఉన్నాడు, ఒక మోసెస్ ఉన్నాడు. దేవుడు చెప్తున్నాడు, ఇదిగో మోషే ఈ తిరుగుబడిన జనాలందరినీ నాశనం చేసేస్తాను, ఒక దెబ్బలో చచ్చిపోతారు వీళ్ళందరూ, నీ కడుపును నేను పుట్టిస్తాను, నీ కడుపును సొంత జనం వస్తుంది, నీ మనుషులు వస్తారు, నీ మనుషులందరినీ నేను నడిపిస్తానంటే అడ్డుపడిపోయాడు. ప్రభువా అనద్దు ఆయన మాట అనద్దు. నువ్వెంత దయగలిగినవాడో నాకు తెలుసు, నువ్వెంత ఉగ్రత కలిగినవాడో నాకు తెలుసు, నీ ఒక్కసారి మాట మాత్రం సెలవిస్తే ఏమైనా జరుగుద్దని నాకు తెలుసు, కానీ ప్రభువా వద్దు, ఆ ప్రజలతో నేను నడుస్తాను, వాళ్ళని నేను నడిపిస్తాను, నాకు కోపం వచ్చిన మాట వాస్తవమే, వాళ్ళు మాట వినకపోవడం నాకు తెలుసు, అయినప్పటికీ ప్రభువా వాళ్ళ కోసం నేను నిలబడి నీ కొరకు ప్రార్థన చేస్తానని నిలబడ్డాడు. ఈరోజు నీ జనము తిరుగుబాటు, ఈరోజు నీ ప్రజలు వ్యతిరేకత, ఈరోజు నీ మనస్సాక్షికి వ్యతిరేకమైన నీ కుటుంబం దేవుని సన్నిధిలో ఉన్నటువంటి ఆ ఉగ్రతను తాళుకోకుండా ఆపడానికి ఆ మోషేలాగా నువ్వు రెడీ అవ్వలేవా, సిద్ధపడలేవా? ఆ మోషే పుట్టినప్పుడు నీలాంటి మనిషే కదా, ఆ పరిస్థితులన్నీ ఒకేలాంటివి కదా, ఎందుకు నువ్వు నిలబడలేవు? ఎందుకు ఆ ప్రదేశంలో విజ్ఞాపన చేయలేవు? ఎందుకు చేతులే తాపలేవు? అబ్రహాము మాట్లాడినట్టు నీతిమంతుడే, పదిమార్లు మాట్లాడి దేవుని మనసును మార్చుకున్నాడే, అలా నువ్వెందుకు సంపాదించుకోలేవు? ఆయన కోపం వచ్చేసింది, నాశనం చేసేస్తాను సుధమ గొమర్రని. ప్రభువా ఒక్క 10 మంది ఉంటే, 30 మంది ఉంటే, 5 గురు ఉంటే, ఒక్కడుంటే ఏంటా బేరాలేంటి? దేవుడితో మాట్లాడిన అబ్రహాము మాట ఏంటి? ఎందుకు దేవుడు ఆగాడు? ఆగుతాడు. దేవుని కోపం ఆ ప్రదేశంలో రగులుకోవడానికి సిద్ధంగా ఉన్నప్పుడు ఒక మనిషి ఎవరైనా నా దగ్గరకు వస్తాడేమని ఎదురు చూస్తున్నాడు. సిద్ధంగా ఉన్నావా? అలాంటి వ్యక్తిగా దేవుని యొక్క కోపాన్ని, దేవుని యొక్క ఉన్నతమైన ఉగ్రతను చలార్చడానికి ఒక అబ్రహాం నిలబడ్డాడు, ఒక మోషే నిలబడ్డాడు. మరి నువ్వెందుకు నిలబడవు?
ఇంట్లో జరుగుతున్నటువంటి అగ్ని ఆజ్యం పోసినట్లుగా విపరీతంగా మండిపోతూ ఉంటే గొడవలు అయిపోతూ ఉంటే దేవుని సన్నిధిలోకి వచ్చేవాడు ఒక్కడూ లేడు. అవసరమైతే తెగించడానికి, అవసరమైతే వాక్య విరుద్ధమైన ఏ చర్య చేయడానికైనా మనసును ప్రేరేపించుకోగలుగుతున్నావు, అవసరమైన పరిస్థితులను సిద్ధపరచుకోగలుగుతున్నావు. ప్రభు దగ్గరికి వచ్చే పరిస్థితి ఏది? ప్రభు దగ్గర నిలబడాల్సిన పరిస్థితి ఏది? ప్రభుతో నిలబడి గెలవగలిగిన పరిస్థితి ఏది? ఎందుకు మనిషి సిద్ధంగా ఉండలేకపోతున్నాడు ఈ రోజుల్లో? ద ఓన్లీ బికాస్ దేవుని పక్షంగా నువ్వు చేసే ప్రార్థనలు, నువ్వు చేసే విజ్ఞాపనలు, నువ్వు చేసే ఉపవాసాలు, నువ్వు చేసే వేషాలు, భక్తి, మోసం, ఆరాధన, ఈ పద్ధతులు అన్నీ కూడా నీ మీదకి ఏమీ తెచ్చుకోకుండా కాపాడుకుంటున్నాయి అనుకుంటున్నావు చూసావా? నీ భక్తి నీ మీద ఉగ్రతగా మారే రోజు వచ్చేస్తుంది. ఇంకెంతోసేపు లేదు, ఎంతో కాలం కూడా లేదు. నువ్వు చేసిన భక్తే నీ మోసమే నీ మీదకి తెచ్చిపోస్తాడు. నీవే కొలతతో అయితే కొలిసి దేవుని స్వార్థంగా వాడుకున్నావో అదే స్వార్థంతో దేవుడు తిరిగి కొలత కోసి నీ ఒళ్ళో పోస్తాడు. అది కాలకుంటుందా? నిప్పులు పోస్తే ఒళ్ళో కాలకుండా ఉంటుందా? ఖచ్చితంగా జరుగుతుంది. జాగ్రత్త, రెడీ అవ్వు, ఎదురు చూడడానికి రెడీ అవ్వు. ఎందుకంటే ఇప్పటికే మనుషులందరూ కూడా మోసగాళ్ళు అయిపోయారు. లోకానుసారమైన పరిస్థితుల మధ్య కోరికలతో నిండిపోయారు. దాటాలి, దేవుని యొక్క ఉగ్రతను దాటించి కోపాన్ని చల్లార్చడానికి ఒక మోషే, ఒక అబ్రహాము నిలబడినట్లు నువ్వు ఉండాలని దేవుడు కోరుకుంటున్నాడు. 9, దేవుని యొక్క ప్రసన్నతను బహిరంగపరచడానికి ఒక వ్యక్తి కావాలి. ద గ్లోరీ ఆఫ్ గాడ్, దేవుని యొక్క ప్రసన్నత, దేవుని యొక్క మహిమ, దేవుని యొక్క ఘనత, అంతేకాదు దేవుని యొక్క ప్రభావము బయటికి రావడానికి ఒక వ్యక్తి కావాలి. ఒక వ్యక్తి ఎదురు చూస్తున్నాడు. ఒక ఎలీషా దొరికాడు, ఒక ఎలీషా దొరికాడు. నయమాను ఎదురుగా నిలబడుతున్నాడు, ఎలీషా దేవుని పక్షంగా నిలబడుతున్నాడు. ఓ చిన్న పాకలో ఉన్నాడు, వాడు కోటల నుంచి వచ్చాడు, ఈయన పాకలో ఉన్నాడు. కోటలో ఉన్నాడుకి పాక ఏమైనా ఆనద్దా? ఇక్కడ ఉంటాడా ప్రవక్త? ప్రవక్తలు ఈ దేశంలో ఇలా ఉంటారా? ఎందుకు కొరగాని వాళ్ళ? ఆలోచిస్తుంటే పాకలో నుంచి మాట వచ్చింది తప్ప మనిషి రాలేదు. ఏమన్నాడు తెలుసా? ఏయ్ కుష్ఠుడా, ఎల్లు అక్కడ ఉన్నటువంటి యోర్దానులో మునుగో. అదేంటి, మా దేశంలో నదులు లేవా? మా నా దేశాల్లో మేము స్నానాలు చేయమా? మా దేశాల్లో మా గ్రహణాలు రావా? మేము ఎప్పుడు చేస్తూ ఉంటాం. ఏముంది నీ దేశంలో? ఏముంది నీ నీటిలో? నీటిలో ఏ ఘనత లేదు యోర్దాన్లో. కానీ ప్రవక్త నోట్లో ఒక మాట ఉంది, ఆ మాటకు దైవుని విలువ ఉంది, ఆ మాటకు దేవుని యొక్క మహిమ ఉంది, ఆ దేవుని యొక్క ప్రసన్నత అక్కడ బయటపడాలని దేవుని ఉద్దేశం ఉంది. ఈరోజు ఆ ప్రవక్తగా నిలబడడానికి, ఆ మహిమ ప్రసన్నతను వెల్లడి చేయడానికి నీ ఇంట నువ్వు ఉన్నావా? ఆయన మందిరంలో నువ్వు ఉన్నావా? ఆయన పనిలో నువ్వు ఉన్నావా? ఆయన పరిచర్యకు నువ్వు వచ్చి ఉన్నావా? ఆయన పని కొరకు సాధనంగా వాడబడ్డానికి నువ్వు సిద్ధంగా ఉన్నావా? ఏది ఆ అందుబాటు? ఏది ఆ సిద్ధపాటు? ఏది ఆ మనస్సు? ఏది ఆ కోరిక? ఏది అలా నిలబడాలనేటువంటి కాంక్ష? ఏది ఆ ఒక్క మనిషి నిలబడ్డాడు, అద్భుతం జరిగింది, కుష్ఠుడు మునిగాడు. మనం పాటలు పాడినట్టు ఒకసారి మునిగి లేచి చూసుకుని ఉంటాడు, ఏమని, ఏం పోలేదే అని. రెండోసారి మునిగేటప్పుడు డౌట్ వచ్చి ఉంటుంది, ఏం చేద్దాం? నేను ఒక పిచ్చోడనే ఏంటి కొంపతీశాడు, ప్రవక్తో కాదో ముసలుడు. ఆ లోపల నుంచి మునగమన్నాడు. ఇంతకీ ఆ మాట ఆయన చూస్తే ఏమన్నా గురి కలుగుద్దేమో. చూస్తే మీకు విషయం తెలుసా, ఒకవేళ ఎలీషాని కనుక నయమాన్ డైరెక్ట్గా చూసింటే ఖచ్చితంగా మునవడు, ఖచ్చితంగా మునవడు. ఎందుకంటే ఆ వాళ్ళు ఊహిస్తున్నటువంటి ఆ ప్రవక్తలుగా ఏలియా కానీ ఎలీషా కానీ కనపడరు. ఏమని తిట్టేవారు తెలుసా? ఏలియాని బోడోడా అనేవారంట. అంటే ఎలాగుండేవాడంట? వీళ్ళు ప్రవక్తలు ఆత అవుతారు. కానీ నేటి దినాల్లో దేవుని ప్రవక్తలను చెప్పడేవాళ్ళు నెత్తి మీద టోపీ ఇలా ఉంటుందండి, బాదంకాయ షేప్లో, చేతిలో పెద్ద కర్ర ఉంటుందండి, దానికి బంగారంతో కూడా కలుగుతున్నారు కర్ర, పర్పుల్ కలర్ కోట్లు వేస్తున్నారండి, గోల్డ్ కలర్ కోట్లు వేస్తున్నారండి, మెడలో దండలు వేస్తున్నారండి, దండలు కూడా కాదు, ఏమంటారు, స్కార్ఫ్స్ రకరకాలు వేస్తున్నారు. ఆఖరికి రాజు చెప్పులు ఇలాగ ఇలా ఉంటున్నాయి చెప్పులు కిందది. అది వేసుకుని వచ్చాడు మా పార్వతీపురం బిషప్ అంట ఆయన. ఆయన చూసి ఎవడ కుక్కలాంటి పడితే దిగితే మన జాతరం. ఆయన నడవడం కూడా అలాగే నడుతున్నాడు, సిరియన్ రాజులు నడిచినట్టు. మేము ఎప్పుడో చిన్నప్పుడు స్టోరీస్ చదివేటప్పుడు, ఆంథ్రోపాలజీస్ చదివేటప్పుడు, హిస్టరీస్ చదివేటప్పుడు, మనకి టూటిగురూర్ ఉంది కదా, తమిళనాడు దగ్గరలో ఉన్నటువంటి తిరుచి టూటిగురూర్, ఆ ఏరియాలో ట్రావెన్కోర్ రాజవంశీయులు ఆఖరిగా బతుకున్నారు. వాళ్ళు కొన్ని రకాలైనటువంటి డ్రెస్సులు వాళ్ళు తెచ్చుకుని వాళ్ళు వేసుకునేవారు. ఈడేమైనా అక్కడి నుంచి వచ్చాడేమో అనుకోండి, తేరా చూస్తే మా ఊరుడే, నోరెప్పగానే అందరికి పేజ్లాడు అన్నాడు. అయిపోయా, అందరికి పేజ్లాడు. ఒక్క దెబ్బకి రాజు రాజస్యం అంతా పోయింది. అంతేలే, సింహాసనం మీద ఎవడ కూర్చోవాలి, హాల్ కూర్చోబెట్టాలి కానీ ఏదో ఉందని చెప్పి. మీరు చూడండి బోల్డ్ బోల్డ్ ఫోటోలు, వాళ్ళందరూ, దాని పేరు బిషప్ ఉంటుంది ముందు, బిషప్ అయ్యగారు అని
దానికి రకరకాల పేర్లు, రకరకాల టోపీలు, రకరకాల జెండాలు, రకరకాల చేతుల్లో కర్రలు, బూట్లు, అసలు కానీ చెమటెక్కిపోతారు. మీకు తెలియదు చెమట ఖచ్చితంగా వస్తుంది, ఎందుకంటే లోపల ఒక్కపట్టద్ది. ఏసీ లేకపోతే ఉండలేరు వాళ్ళు, రాజులు కదా. దేవుని ప్రజలు నేటి దినాలలో పొందిన గుర్తింపుకి, దేవుని సేవకులు నేరు అనుభవిస్తున్న సుఖ సౌఖ్యాలకు, సౌకర్యాలకు ఆనాడు ప్రవక్తలకు 1000 యోజనాల తేడా ఉంది. వాళ్ళు ఏ రోజు కూడా దేవుని కొరకు ప్రతిరోజు వాళ్ళని వదులుకోవడం, కోల్పోవడం నేర్చుకున్నారు. యేసుక్రీస్తు వదులుకున్నప్పుడు కూడా, ద్వేషించమని చెప్తున్నప్పుడు కూడా, శాస్త్రులు పరిశీలనకు వ్యతిరేకమవుతున్నప్పుడు కూడా ఆయన సుఖాల వైపు పరిగెత్తని వల్ల. కానీ నేటి కాలపు ప్రవచన పరిస్థితులు మార్చేశారు క్రైస్తవ్యాన్ని. ఆలోచించండి, అంత ఎలీషా ఎదురుగా వచ్చినప్పుడు వినలేదు, కానీ వార్తకి విని లోబడిన తర్వాత 3వ సారి 4వ సారి 5వ సారి 6వ సారి నిలబడుతున్నప్పుడు కూడా మనకు పెద్ద డౌట్ వచ్చి ఉంటుంది. ఏమొద్దు, అంత డౌట్ వద్దు. కానీ నిన్నే ఇదే పరిస్థితుల్లో, ఇప్పుడు ఇలాగే మంచి వర్షాలు పడ్డాయి కదా, కాలువలు పొంగుతున్నాయి కదా, మన కాలువలో మన డ్రైనేజీలు అండి, పాత డ్రైనేజ్ పోయింది కదా, అప్పుడంతా కొత్త వాటర్ కదా పోతుంది. ఒకవేళ ఆలివ్ గ్రీన్ అనే ప్రవక్తే, నీ జబ్బు పోవాలంటే 7 సార్లు ఆ కాలువలో మునుగంటే మునుగుతారా? చిచ్చి ఈడేంటి, ఈడితో దేవుడేంటి, ఈ మునుగుడేంటి అంటే, మరి ఏలీషా దేవుడు అన్నాను అనుకో. అప్పుడు చేశాడుగా దేవుడు, అప్పుడు నయమాను కుషిపోయింది కదా, నీకు కూడా పోతుంది, ఏళ్ళు మునుగు అన్నావు అనుకో, ఏమంటారు? చచ్చి మార్చేస్తారు. డౌట్ ఏముంది, దేవుడిని కూడా మార్చాలన్నా ఇంకేమన్నా పద్ధతిలో చేస్తారు. అదే విషయం, మీరు బాధపడకండి. ఈకోలి అనేటువంటి బ్యాక్టీరియా విపరీతంగా మనుషులందరూ మునుగుతూ ఉంటే, ఆ ప్రదేశంలో విపరీతంగా వస్తూ ఉంటే, వాళ్ళు విడిచిపెట్టే విసర్జకాలు కానివ్వండి, వాళ్ళు మునుగుతున్న పరిస్థితిని బట్టి శరీరం మీద ఉన్న పరిస్థితి కానీ, ప్రతి పుష్కరంలోకి వెళ్ళొచ్చిన ప్రతి ఒక్కడు 15 రోజులు లెగలేదు. ఎందుకు మునిగారు వాళ్ళు? ఏ ప్రవక్త చెప్పాడని మునిగారు? మునిగారు అంతే. ప్రతి ప్రదేశంలో ఘాట్లో మునిగి వచ్చిన ప్రతి ఒక్కడు 15 రోజులు తక్కువ కాకుండా పడుకోకుండా ఎవడో లేడు, అన్ని జబ్బులు వచ్చినా కూడా. ఏమి వారి విశ్వాసం, ఏది మన విశ్వాసం చెప్పండి ఇప్పుడు. అలాంటి సమయంలో అక్కడ ఎలీషా మాట్లాడుతుంటే నయమాన్ వెళ్ళాడంటే, ఒకసారి ఆలోచించండి, అతని గురి దేవుని మీద, ప్రవక్త మీద. ప్రవక్తను చూడలేదుగా. ఆ స్థాయిలో నీ హృదయము దేవుని యొక్క ఉన్నతమైన ప్రసన్నతను బహిరంగపరచడానికి నువ్వు రెడీగా ఉంటే, నీ పక్షంగా కూడా నీ మాట నేల పడక మునిపే యెహోవా కార్యాలు చేయడానికి సిద్ధంగా ఉన్నాడు. ఈరోజు రెడీగా ఉన్నావా? 10 దేవుని దయను, దేవుని ప్రేమను రుజువుగా చూపించడానికి ఒక వ్యక్తి దేవుని కొరకు అవసరం. దేవుని ప్రేమ, దేవుని జాలి, దేవుని న్యాయం, దేవుని దయ, ఇవన్నీ ఒకళ్ళోనే వచ్చాయి. ఎవరో తెలుసా? యోబు. యోబు ఎంత జరుగుతున్నా, అంత అవుతూ ఉన్నా ఏమన్నాడండి? యెహోవా ఇచ్చెను, ఆయన నామానికి ఘనత మహిమ కలుగునుగాక అంటాడా. ఓ పక్క పిల్లల నాశనం అయిపోతే, ఓ పక్క ఆస్తులు పోతే, మర్యాద పోతే, ఆరోగ్యం పోతే, కుటుంబ గౌరవం పోతే, రోడ్ను పడిపోతే, ఏం చేయాలో తెలియని పరిస్థితుల్లో నిలబడితే, దేవుని నీతిని కానీ, దేవుని న్యాయాన్ని కానీ ఒక్క మాటైనా తను శంకించినట్లుందా? ఏంటి ఆ పరిస్థితి? ఎందుకు ఆ వ్యక్తికి దేవుని మీద ఉన్నటువంటి అచంచలమైన నమ్మకం ఏంటి? ఈరోజు దేవుని యొక్క దయను, ప్రేమను రుజువు చేయడానికి అలాంటి ఒక వ్యక్తి గనక దేవునికి అందుబాటులోకి వస్తే, ఆ వ్యక్తితో మరొక యోబు గ్రంథాన్ని రాయాలని ఇష్టపడుతున్నాడు దేవుడు. ఒక ఆవిడ చెప్తుంది, పాస్టర్ గారు, ఈసారి మీరు ప్రార్థన చేసుకున్న తర్వాత నాకే చెప్పింది, 31 రాత్రి యోబులో నుంచి ఏ ప్రవచనం తీకండినే అంది. ఏమ్మా అంటే, తట్టుకోలేకపోతున్నాం బాబు. ఏం తట్టుకోలేకపోతున్నాం? ఆశ్రమంలో మామూలుగా ఉండవండి యోబువి, మనకు వద్దండి బాబు. ఇంకేదైనా దేనిలో తీయమంటో చెప్పాను. మరి ఆవిడ చెప్పాలి కదా, ఆవిడ కోరిక ఏదో ఉండేటప్పుడు అంటే, ఆవిడ కొన్ని కోరికలు చెప్పింది, ఇదైనా పర్లేదు అదైనా పర్లేదు అని. అది నువ్వే అడుగైతాను, నా వరకు ఎందుకు వచ్చావు? నీకు కావాల్సిన నువ్వు ఎలాగో ఏరుకుంటావులే, ఇక్కడ ఇక్కడ చెప్పింది వింటావు, అక్కడికి వెళ్ళి కాగితాలు తీస్తావు లాటరీలు, కాబట్టి ఏరుకో నువ్వే. వాస్తవ విశ్వాసంలో యోబు అనేటువంటి ఒక వ్యక్తి, దేవుని యొక్క ప్రేమ ఎంత గొప్పదో, దేవుని యొక్క దయ ఎంత గొప్పదో, అతడు 1వ అధ్యాయంలో రుచి చూసి 42వ అధ్యాయంలో మనకు చూపించాడు. 42 అధ్యాయాల తర్వాత అన్ని డబల్ డబుల్ వచ్చినప్పుడు మీకు అందరికీ యోబు 1వ అధ్యాయంలో మంచి యోబా, 42వ అధ్యాయం యోబా కావాల్సింది? అంటే 42 కావాలి కదా. ఎందుకు? మోసపోకండి, దేవుడు విక్రించబడ్డాడు. 1వ అధ్యాయం లేకుండా 42వ అధ్యాయం రాదు.
చాప్టర్ 1 తర్వాతే స్టార్ట్ అవుతుంది. నీకు కావాల్సినవన్నీ నువ్వు దేవుడు నిన్ను తీసుకెళ్తే ఆ ట్రైనింగ్ అంతా అదే పద్ధతిలో తీసుకెళ్తాడు. ఆలోచించుకో, ఈరోజు దేవుని దయ దేవుని ప్రేమను రుజువు చేయడానికి ఒక యోబు రెడీగా ఉన్నాడు. నువ్వు రెడీగా ఉన్నావా? నెంబర్ 11 ఆఖరి విషయం చెప్తున్నాను. దేవుని చిత్తం నెరవేర్చడానికి ఒక వ్యక్తి రెడీగా ఉన్నాడు. నా ఇష్టం నెరవేర్చుకోవడానికి రాలేదు, ఆయన చిత్తమే, ఆయన ఇష్టమే, ఆయన అభీష్టమే, ఆయన ఆలోచనే, ఆయన ఉద్దేశమే, ఆయన ప్రణాళికలే. కేవలము నేను నిమిత్తం మాత్రం, నేను దాసుడిని, నన్ను ఏం చేయాలన్న ప్రభువా, నీ ఇష్టం వచ్చినట్టు చేసుకో, కొడతావో కొట్టుకో, తిడతావో తిడతావో తిట్టించుకో, ఏం చేయాలో చేసుకో, బట్ ఐ హావ్ మెట్ యువర్ సర్వీస్ లార్డ్ ఆల్ ద టైమ్, ఫుల్ ద ప్లేస్ 24/7, 30 ఇయర్స్ అవైలబిలిటీ, 30 ఇయర్స్ అవైలబిలిటీ, 30 ఏళ్ళు అందుబాటులో దేవుని సన్నిధిలోకి వచ్చి నిలబడితే అతను బాప్తిసం తీసుకుంటే వచ్చిన మాట ఏంటో తెలుసా? ఈయన నా ప్రియ కుమారుడు, ఈయన ఎందుకు నేను ఆనందించున్నాను. ఒక్క మెసేజ్ లేదు, ఒక్క మెరకల్ లేదు, ఒక అద్భుతం లేదు, ఒక ఆశ్చర్యం లేదు, ఒక సూచిక్రియ జరగలేదు, కానీ అతని ప్రవర్తన అంతటి మీద ఈయన నా ప్రియమైన కుమారుడు అని చెప్పిన సాక్ష్యం వచ్చేసింది. ఎలా వస్తుంది ఆ విషయం? ఆయన చిత్తం చేయటానికి నువ్వు రెడీ అయితే, ఇప్పుడు నువ్వు విన్నావే, ఆయన చిత్తానుసారము అడిగితే ఏదైనా దేవుడు దయచేస్తాడనంటే ఆ చిత్తము చేసిన వాడు యేసు, ఆ చిత్తం జరిగించిన వాడు పౌలు. అలా నువ్వు రెడీ అవ్వాలి. యేసుకి అతీతంగా నీ జీవితంలో కూడా చేయటానికి దేవుడు ఇష్టంగానే ఉన్నాడు. ఈరోజు ఆయన నీ కొరకు ఏమైనా చేయటానికి సిద్ధంగా ఉన్నాడు. ఈరోజు నీ మనసంతటిలో ఆయన అధికారానికి అప్పగించుకున్న యేసుని నువ్వు చూడగలిగితే నీ ఒంటి మీద ఉన్న నీ ఇష్టాన్ని నువ్వు ఎంత కోల్పోవాలో నీకు అర్థమవుతుంది. ఓన్ డిజైర్స్, ఓన్ విల్, ఓన్ హ్యాపీనెస్, ఓన్ సొంతం 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 ఎన్ని వదులుకోవాలో నీకు అర్థమవుతుంది. ఒగ్గబట్టుకుని ప్రార్థన అంతా అయిపోయిన తర్వాత నలుగురు వచ్చి నా ముందు నిలబడి, అయ్యగారు మీరు లోపలికి వెళ్ళిపోనంటే మీతో చిన్న మాట చెప్తానంది. అసలు ఎప్పుడు వెళ్ళిపోయేవాడిని, ఇవాళ వెళ్ళా సర్లే అలసిపోయాను, బాగా చెమట పట్టేస్తుంది అని ఫ్యాన్ పెట్టారని చెప్పి అక్కడ కూర్చున్నాను. వచ్చి ఎదురుగా నుంచున్నారు నలుగురు, 1 after 2, 3, 4 స్టార్ట్ చేశారు సీరియల్ నెంబర్ 1, 2, 3, 4 25 నిమిషాలు నాన్ స్టాప్గా చెవుల్లోంచి రక్తం వచ్చిందని ప్రేయర్ రిక్వెస్ట్లు పెట్టారు. చెప్తూనే ఉన్నారు ఆపట్లా, మా నాన్న వాళ్ళ అమ్మ వాళ్ళ పిల్లోడు, ఒక నెంబర్ 1 దిగిపోయింది, నెంబర్ 2 ఎక్కింది, నెంబర్ 3, నెంబర్ 4 చెప్తూనే ఉన్నారు. గంట సేపు నేను చెప్పిన వాక్యానికి, అరగంట సేపు వాళ్ళు నాకు చెప్పినటువంటి ప్రార్థన మనవుల కొరకు వాళ్ళు అడుక్కున్న అడుక్కోడానికి ఏమీ సంబంధం లేదు. పోనీ వాళ్ళల్లో ఏదైనా ఒక విషయం, ఇందాక మీరు వాక్యం చెప్పినట్లుగా మేము ఉండడాని కోసం అని ఒక్క మాట ఉంటే నేను చాలా ఆనందంగా భోజనం చేద్దును. ఇవాళ ఏమడుగుతాం మనిషి కనపడగానే ప్రార్థన చేయించుకోవటానికి? ఏం కావాలి నీకు చెప్పండి, ఏం కావాలి? నీ నోరిప్పితే నీ మనసులో నుంచి ఏమాటి, హృదయంలో నిండిందేగా బాటి వస్తుంది. హృదయంలో ఏమి నిండితే ఏమొస్తుంది? యేసు ప్రభుకి ఎదురుగా ఆ ఒక శాస్త్రి, ఒక పరిచయుడు, ఒక సద్దుకయులు, ఒక ధర్మశాస్త్ర ఉపదేశకులు ఉన్నారనుకోండి. యేసు ప్రభు వెళ్ళి ఏం ప్రార్థన చేయించుకుంటాడు? నీళ్ళు ఎవరని చెప్పండి నాకు. ఆయన మనిషే కదండి, 30 ఏళ్ళు, ఏం ప్రార్థన చేయించుకుని ఉంటాడు? ఒకటే అడుగుంటాడు నాకు తెలిసి. ఏమడుగుంటాడు మీకు అందరూ తెలిసిపోయింది ఇప్పుడే. ఏమడుగుంటాడు? వాళ్ళు ప్రార్థన చేసేవాళ్ళు అయితే ఈయన వెళ్ళి ఏం ప్రార్థన చేయించుకుంటాడు? నేను నా తండ్రి చిత్తం చేయటానికి తప్పిపోకుండా ఉండేటట్లు మీరు ప్రార్థన చేయండి అని ఉంటాడు. ఇంకేమైనా అడుగుంటాడా? అదేగా తరల పల్లొక సాక్ష్యం. ఇప్పుడు మనమేం అడుగుతాం చెప్పండి? మా అమ్మాయి, మా అబ్బాయి, మా ఆయన, మా ఆవిడ, మా ఇల్లు, మా ఉద్యోగం, మా వ్యాపారం, మా పరిస్థితి, మాకది, మాకిది, మాకిది. జీవితంలో మీరు ప్రార్థన చేయటం, ప్రార్థన చేయించుకోవటం నీ కోరికల కొరకు కాకుండా దేవుని యొక్క కోరికకు నా జీవితాన్ని అప్పగించడం వైపు నీ ప్రార్థన స్టార్ట్ అయితే ఆయన నీతిని రాజ్యాన్ని మీరు వెతుకుతారు. అప్పుడు మీకు మనవులన్నీ తీర్చబడతాయి. అప్పుడు నీ రిక్వైర్మెంట్స్ అన్నీ ఆటోమేటిక్గా వచ్చేస్తాయి. నువ్వు అడగక మును పుత్రమిచ్చే దేవుడు నీ దగ్గర ఉంటాడు. ఆయన చిత్తానుసారంగా అడగడం అంటే ఆయన విధానాలు, ఆయన పద్ధతులు గుర్తెరగడం. అసలు అది వదిలేసి కనపడగానే రాగానే ఇక ఈ రిక్వెస్ట్ ఎక్కడి నుంచి గుర్తుపెట్టుకుంటారో తెలియదు. మత్తయి సువార్త 7వ అధ్యాయం 7వ వచనం అంటే ఏంటండి? నువ్వు మళ్ళీ ప్రార్థన క్రమం నేను ఇంతకుముందు మీకు చెప్పాను కదా, మీకు గుర్తుందో లేదో అంటే నిజంగా చెప్తున్నాను, గుర్తుండదు. దేవుడు దయ ఏంటంటే నిజంగా గుర్తుండదు. కానీ విషయం చెప్పనా, మీరు మాట్లాడేటప్పుడు అవతలండి ఎవరున్నప్పటికీ కూడా నేను ఈ విషయం మీకు చెప్పానని మీకు ఎలా గుర్తుంటుంది? అరే మీరు నాతో చెప్పారనే విషయం మీకు ఎలా గుర్తుంటుంది? నాలంటే 100 మంది ఉంటారుగా, అది మీ మెమరీ పవర్.
ఈ విషయం నేను చెప్పానని కూడా చెప్తుంటారు మీరు. మనకు అప్పుడు గుర్తు రావాలి దేవుని స్తోత్రం నేను నిన్న ఊరుకుంటాడు అందుకు ఊరుకుంటాను. ఇప్పుడు నీ మనసులో దేవుని యొక్క చిత్తమును నేను చూడాలి ఆ చిత్తమే చేయాలి అనేటువంటి పదానికి దేవుని చిత్తం అనేటువంటి ఆ పదకోశంలో పట్టేసుకుని చిత్తం 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 అని ఎత్తుకునే 20 మాటలు పట్టుకోవడానికి సంబంధం లేదు. నువ్వు అర్థం చేసుకునే పద్ధతి వేరు. ఆయన మనసు గుర్తెరిగి ఆయన చిత్తమును గుర్తెరిగి నిశ్చయముగా నీ హృదయంలో ఏ పద్ధతి అయినా సరే నాకు సంబంధం లేదు కానీ నేను దేవుని యొక్క పద్ధతిలోనే నేను కొనసాగుతాను అని చెప్పగలిగే నీ హృదయంలో నుంచి వచ్చేనప్పుడే నిజంగా నీ బ్రతుకు దేవుని వైపు తిరుగుద్ది. అంతవరకు కూడా మనం భక్తి 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 భక్తిలో నడుస్తాం తప్ప శక్తిని ఆశ్రయించని వారము. మొదటి తరపు క్రైస్తవ్యం మీరు మత్తయి సువార్త నుంచి ప్రకటన గ్రంథం వరకు బైబిల్లో చూస్తే ఎక్కడ మీరు అడిగినవి ఏవి ఒక్కడ అడగలేదు. చూసుకోండి ఏదని అడిగినేమో ఒక్క మాట కూడా అడగలేదు. ఎందుకు అలాంటి పరిస్థితులు బైబిల్లో చక్కటి గ్రంథ నిక్షేపణ చేయబడ్డాయి? ఎందుకంటే మన తరానికి ఆదర్శంగా దానిలో ఆదర్శవంతమైనటువంటి భక్తి గడిచింది కాబట్టి, ప్రభు కోరుకున్న నీతి అక్కడ ఉంది కాబట్టి. దయచేసి క్రైస్తవులారా, మోసపోయి ఇంకా మోసపోతూ మీ పిల్లల్ని మోసపుచ్చుతూ బాగా ప్రార్థన చేసుకొని అడుక్కునే లిస్టులు పట్టుకుని దేవుని సన్నిధిలో కూర్చోబెట్టడం మాని దేవుడు ఇది కోరుకుంటున్నాడు ఇలా జీవించాలి అని బోధించడం ప్రారంభించి దేవుని అవసరత తీర్చడానికి నేనును నా ఇంటి వారము దేవుడిని యెహోవాను సేవిస్తామని చెప్పిన యెహోషువలాగా మరొక కుటుంబంలాగా నువ్వు నిలబడితే నీ ద్వారా దేవుని రాజ్యం కడతాడు. అది నీ ఇంటి దగ్గరే ప్రారంభమవుతుంది. సిద్ధమేనా? ప్రార్థన చేద్దాం. ఇది నేను ప్రారంభము. ఈ మెసేజ్కి ఇది ఇంట్రడక్షన్ మాత్రమే. తిరిగి దీన్ని దేవుని విషయాలలో ఉన్న ప్రతి వ్యక్తి గురించి మనం వినడానికి ప్రయత్నించేద్దాం. మన గురించి దేవుడు ఏమైనా ఒక్క సాక్ష్యాన్ని ఇస్తాడేమో.